తత్పరం అది పరవైరాగ్యం అంటే ఏదంటే పురుషఖ్యాతేహ గుణవైపృష్ణ్యం ఇది నిర్వచనం. ఈ లక్షణం గనక ఉంటే పెద్దలు చెప్పిన సరైన వైరాగ్యం అని తెలుసుకోండి అన్నాడు. లక్షణం చెబుతున్నాడు ఇక్కడ. పురుషఖ్యాతి అంటే పురుషుడను వాడు మీ ఎందు ప్రఖ్యాతి పొందాలి, అంటే మీ మనస్సును పూర్తిగా నిండాలి, అంతర్యామి నిండాలి. దానివల్ల ఏం జరగాలి, గుణముల ఎందు వితృష్ణ అంటే తృష్ణ లేకుండా జరగాలి. వైతృష్ణ్యం అంటే అంటే ఏమిటో చెప్తాం. కొంచెం సూక్ష్మమైన విషయం పెద్దలకి తెలియదు. సర్వాంతర్యామి అయినటువంటి పురుషుడు ఉన్నాడు అందరిలోనూ, వాడి యొక్క ఖ్యాతి మీకు కలుగవలను. ఖ్యా అంటే చెప్పుట, వాడి గురించి చెప్పుకుంటాం మీకు చేతనవ్వాలి, వాడు జీవిస్తూ ఉండాలి, దాని వెలుగు మీకు అలవాటు అవ్వాలి. అలవాటు అయినందువల్ల గుణములు ఏందో మీకు కృష్ణ నశించవలేను. అంటే గుణములు అంటే ఏ వస్తువుకైనా ఉన్నటువంటి గుణాలు, ఆ గుణాల ఏందో కృష్ణ నశించవలేను. ఇది ఏమిటంటే అంటే అరటిపండు అన్నారు. అందులో ఉన్న ఆకారం అరటిపండు అంటే సరే, కానీ మనం దేన్ని చూసి అరటిపండు అనుకుంటున్నాం, ఆకారాన్ని లేకపోతే ఎటు తెలిసినది అరటిపండు అని. కానీ ఆ ఆకారం అరటిపండు కాదు, అందులో ఉన్నటువంటి వస్తువు అరటిపండు అనే సంగతి నీకు తెలిసే స్థితి వస్తుంది ఈ అభ్యాసం వల్ల. సరే ఆకారం కాదన్నారు, చక్కటి రంగు పండు పండింది, ఆ రంగు అరటిపండు అంటే ఆకారం కాదు, పక్కకి తీసి రంగు కాదు అరటిపండు అంటే మనకు కావాల్సింది రంగు కాదు అరటిపండు కావాలి అనుకోండి. అయితే గుమ 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 పరివళం కొడుతుంది, పరివళం అరటిపండు అంటే వాసన, అరటిపండు అంటే కాదు అది పక్కన పెట్టండి. ఇవి గుణాలు ఇవన్నీ, అరటిపండు కావాలి అయితే రుచిగా ఉంటుంది నాలుగు మీద తీసుకుంటే, రుచి అరటిపండు అంటే కాదు, ఇవన్నీ అరటిపండుకు ఉన్నటువంటివి తప్ప అరటిపండు అంటే ఇది కాదు. సైంటిఫిక్ అనాలిసిస్ మీకు సింథసిస్ చేత అయితే కానీ కుదరదు. అంటే సమన్వయ శక్తి మీ దగ్గర వస్తే కానీ ప్రవిభాజక శక్తి రాదు, విభజించి చూసుకుంటాం. లేకపోతే వీటి యొక్క గుంపునే అరటిపండు అనుకుంటున్నాం మనం. ఇక్కడ బలం మీద అరటిపండు పెడితే కుర్రాడికి దేని వల్ల తెలుస్తుందండి, కుర్రాడికి కానీ పెద్దవాడికి కానీ. విస్తట్లో అన్నం పెడితే దేని వల్ల తెలుస్తుంది, దాని ఆకారము రంగు దాని వాసన రుచి ఇవి తప్ప ఆహారం లక్షణం వీడికి అందట్లే. ఇక్కడ పెద్ద పేచి పెట్టాడు. ఇవి కాక అసలు పదార్థం ఉంది అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, ఒప్పు ఉంటే ఎలా ఉంటుంది కనుక ఈ ఎలా ఉంటుంది అనేటువంటిది మీ పంచేంద్రియాలకి సంబంధించినటువంటిది, పంచేంద్రియాల ద్వారా మనస్సుకి సంబంధించింది. అది కాక దాంట్లో ఉన్నటువంటి వస్తువు ఉన్నదే ఏమిటి, అరటిపండులో ఏమున్నది. ఇక్కడ మీరు అరటిపండును చూస్తున్నటువంటి వాడిలో లోపల ఏమున్నదో అక్కడ ఉంది. మీరు లోపల ఉన్నదాన్ని నేననే పేరుతో చూస్తున్నారు. ఇక్కడ చూసేటువంటి వాడు అనే పేరుతో ఉన్నది, అక్కడ చూడబడే వస్తువు అనే పేరుతో ఉన్నది. అందుకని మనకి దీన్ని మొట్టమొదటిగా చెప్పినటువంటి మంత్రం యజుర్వేదంలో ఏమని చెబుతారంటే, ఈ మీరు చూస్తున్నటువంటి ఈ రంగు ఆకారము రుచి వాసన మంచి చెడ్డ అనేటువంటి గుణాలు ఉన్నాయే అవన్నీ కూడాను ఇదం సర్వం, ఈ జగత్తు ఈ మొత్తం సృష్టి అది ఈశావాస్యమిదం సర్వం. అందులో ఉన్నటువంటి అంతర్యామైనటువంటి ఈశ్వరుడు చేత వశింపబడుతూ ఉన్నది, వాడు లేకపోతే ఇవి లేవు. కానీ మీరు చూస్తుంది ఇవి తప్ప వాణ్ణి కాదు, చూసారా. అంటే వాడి లాజిక్ మనం ఇక్కడ కొంత ఫాలో అవ్వాలి. చెబుతుంది యత్కించ జగత్యాం జగత్తు, కదులుతూ ఉన్నటువంటి వస్తువుల్లో మీరు కదులుతూ ఉన్న వస్తువును చూసి ఇది కదులుతూ ఉన్నది అంటున్నారు, కానీ కదలిక అనే దాన్ని మీరు తెలుసుకోగలుగుతున్నారా అన్నాడు. కదులుతుండటంలోను కదలకుండటంలోను అంతర్యామిని దర్శించలేకపోతున్నాం. అలా దర్శించే ప్రయత్నమే యోగ సాధన. అట్టి యోగ సాధన లేకుండా ఆనందం కోసం ప్రయత్నించినప్పుడు ఎలా ఉంటుందంటే, కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి చంద్రుల్లోకి మార్స్ లోకి వెడదామన్నటువంటి వాడికి, ఆ ప్రయత్నాలు చేస్తున్న వాడికి కామన్ సెన్స్ ఎంత ఉన్నదో మనకి అంటే ఉంటుంది. స్పేస్ లోకి వెడుతున్నాం కదా, ఎందుకు వెడుతున్నాం, ఎందుకు ఏమిటండి ఆన్సర్ లేదు దానికి. అంటే దట్ మీన్స్ అంటే ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా పర్ఫెక్ట్ ఇడియట్ అంటే కామన్ సెన్స్ లేదని, అదర్ ప్లానెట్స్ లోకి వెడుతున్నాడు ఎందుకు అనే దానికి ఆన్సర్ మీరు చెప్తే నేను ఒప్పుకుంటాను, ఎక్స్క్యూజ్ చెప్పుకుంటాను. ఎందుకు అనే దానికి సమాధానం చెప్పలేని సవత పనికి కొన్ని లక్షల డాలర్లు ఖర్చు పెడుతున్నాం అంటే కామన్ సెన్స్ మనకు ఉన్నట్లా, హ్యూమన్ సెన్స్ ఉండాలి కదా, ఉండాలంటే కామన్ సెన్స్ ఉండాలి. లేదు ఆ ప్లానెట్స్ లో ఉందో అంటే ఈ ప్లానెట్ లో మనం చేయవలసిన డ్యూటీస్ మనం చేస్తాం, లేదనుకోండి అంటే దట్ మీన్స్ వీఆర్ డంకీ. లేదనుకోండి అంటే అంటే ముందు ఏముందో, ఇక్కడ ఏముందో ఏం చేసావు, ఇక్కడ ఏముంటే ఏం చేసావు, ఇక్కడ ఏముందో కనిపిస్తుంది, భూమి కనిపిస్తుంది, చెట్లు కనిపిస్తున్నాయి, ఆకాశం కనిపిస్తుంది, మరి చెట్ల నుంచి కాయలు కాస్తున్నాయి, పండ్లు పండుతున్నాయి, ధాన్యం వస్తున్నాయి, ఇవన్నీ సద్వినియోగం చేసుకున్నావా, నువ్వు తిన్నావా, ఇంకోటి తిన్నిచ్చావా, ఇవన్నీ అచీవ్ చేశావు కదా, ఇంకో ప్లానెట్ లో నువ్వేమన్నా అనుభవించగలిగేది, ఉట్టికి ఎక్కలేనటువంటి అమ్మ స్వర్గానికి ఎక్కుతుందా, దిస్ ఈస్ గ్రాస్ కామన్ సెన్స్. కనుక యోగాభ్యాసం వల్ల మనకి అతి విలువైనటువంటిది కామన్ సెన్స్ అనబడేది వస్తుంది, మిగతా దాంతో దేనితోనూ రాదు. అంటే అన్నిటికంటే మానవుడు కావాల్సినటువంటిది ఏంటి, హ్యాపీనెస్. అది వచ్చే దీంతో కామన్ సెన్స్ తో వస్తుంది, కానీ
టెక్నికల్ సెన్స్ తో గానీ టెక్నాలజీతో గానీ స్పెషలైజ్డ్ సెన్స్ తో గానీ రాదు. బజార్ లో వెళ్ళి చూస్తే జర్మనీలోను ఫ్రాన్స్ లోను స్విట్జర్లాండ్ లోను కూడా ఆశ్చర్యం వేస్తుంది. వాడు ఆ మిషన్ బటన్ నొక్కితే గానీ వాడికి హెచ్చరత గానీ కుడికి గానీ ఏమి రాదు, మర్చిపోయి చాలా కాలం. ఏం చేత? ఎందుకంటే టెక్నాలజీ వాడుకునేటువంటి అర్హత రాకుండా మానవుడు టెక్నాలజీలో డెవలప్ అయ్యాడు. మరి మైండ్ రూమ్ బాడీ లేజీ అవ్వదు, ముందర అర్హత సాధించుకున్నాక టెక్నాలజీలో అడ్వాన్స్ అయి ఉండవలసింది కదా. నరజాతి రాంగ్ డైరెక్షన్ లోకి డెవలప్ అయింది. అయ్యేటప్పటికీ ఈ 50 సంవత్సరాల కిందట నోట్ లెక్కలు చేయగలిగినటువంటి వాళ్ళు, తెల్ల జాతి వాళ్ళు ఈ 50 సంవత్సరాల్లో కాగితం మీద కూడా లెక్కలు చేయలేనటువంటి వాళ్ళుగా తయారయ్యారు బిజినెస్ పీపుల్ కూడా. అంటే మ్యాన్ ఎఫిషియన్సీ తగ్గటం టెక్నాలజీ అనే దానికి ఫలితం. అంటే ఆర్ వీ నాట్ ఇడియట్స్ ఇన్ అలవింగ్ అవర్ సెల్స్ టు గో ట్రావెల్ లైక్ దట్? సరే, అవన్నీ ఈ కామన్ సెన్స్ అంతా తెలుస్తుంది మీకు. అంటే ప్రపంచ జ్ఞానం అనేది జాగ్రత్తగా రావాల్సినటువంటి జ్ఞానం వస్తుంది. పురుషఖ్యాతి గుణ వైదృష్ణ్యం ఈ రెండు తెలుస్తాయి. అంటే పురుషఖ్యాతి అనే దానికి మొన్న ఇచ్చినదే ఉదాహరణ ఇది చాక్ పీస్. అంటే చాక్ పీస్ అనేది పేరా వస్తువా? ఎవరు తీసి అక్కడ పెట్టండి, అక్కడే ఉంది, తెల్లగా కనిపిస్తుంది. తెల్లగా కనిపిస్తుంది నీ కంటికా వస్తువా? తెల్లగా ఉంది కంటికి, తెల్లగా ఉంది కానీ వస్తువు తెల్లగా లేదు. మనం చెప్పాను చింతపండు పుల్లగా ఉంటుందంటే నాలుగుకి పుల్లగా ఉంటుంది కానీ చింతపండు పుల్లగా ఉండదు. చింతపండు పుల్లగా ఉంటే దానికే పళ్ళు పులిసిపోయి ఉండాలి. సింధువులకే మంచుగడ్డ చల్లగా ఉండదు. మన చేతికి మంచుగడ్డ ఎడల మన చేతి రియాక్షన్ చల్లగా ఉంటుంది తప్ప మంచుగడ్డ చల్లగా ఉండదు. చూసారా? కనుక ఇందులో ఉన్నది చల్లగా ఉంది, చల్లగా లేదు, పొడుగ్గా ఉన్నది. పొడుగ్గా కూడా కంటికి ఉన్నది కానీ అది లేదు. ఏమున్నది? ఏవో కొన్ని కాల్షియం తాలూకు అణువులు ఉన్నాయి, మాలిక్యూల్. అవి కూడా మనం పెట్టిన పేర్లు. అందులో ఏమున్నాయి? పరమాణువులు ఉన్నాయి, అవి మనం పెట్టిన పేరే. అందులో ఏమున్నది? లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కంటెంట్ అన్నింటిలోనూ ఒకటే ఉంది. పుట్టి వాళ్ళలో ఏమున్నదో అందులో ఉన్నది అక్కడికి వచ్చి అవుతుంది. దాని ఏంటి ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అంటే అది తెర కిందను, ఇవన్నీ తెర మీద ఉన్నటువంటి జరుగుతూ ఉన్నటువంటి ఒకనొక నాటకము సినిమాలను లాంటి బొమ్మ కింద జరుగుతూ ఉంటుంది. కనుక నీకు దాని ఎందు మనస్సు నిలబడటము, దాని మీద తిరుగుతున్నటువంటి ఈ మిగిలిన సన్నివేశముల ఎందు వస్తువుల ఎందు అవి జరుగుతూ ఉన్నటువంటి విధానము మీకు తెలియటమును, దాన్ని అనుసరించి మీరు ప్రవర్తించవలసిన విధమును ప్రవర్తించటమును, మిగిలిన వ్యామోహాదులన్నీ కూడాను అదృశ్యం అయిపోవటము జరుగుతుంది. మనం ఈ పని చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు పేపర్లోకి భాగం ఏదో ఢిల్లీలో ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపల్స్ కావాలట అని అడ్వర్టైజ్మెంట్ పడుతుంది. ఏమి ఇస్తాడు? 2000 రూపాయలు స్టార్టింగ్ ఇస్తాడట, క్వార్టర్స్ ఇస్తాడు, బంగ్లా ఇస్తాడు, అది ఇస్తాడు, బాగుంది ఒప్పుగా. ఏమిటి క్వాలిఫికేషన్? అంటే తెలుగు ఎంఏపీ. ఇప్పుడు అప్లై చేద్దాం అనిపిస్తుంది. ఎందుకని? కృష్ణాచార్య పేపర్ చదివిన వాడు తెలుగు ఎంఏపీ, ఇది ఆ న్యూస్ పేపర్లో చదివినటువంటి వాడు, అందులో ఉన్నటువంటి జీతం ఇవన్నీ ఇంత అని చెప్పారు. ఉంటాను ఢిల్లీలో, ఢిల్లీ రాజధాని, అప్లై చేస్తే అని చేసేస్తారు. చేసిన తర్వాత తీరా వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి నీ ఖర్చులు మీరు అమ్మంటుకుంటే అప్లై చేయమని పేపర్లో వేస్తే అప్లై చేసే వాళ్ళలో ఎక్కువ మంది వెళ్ళడమే ఉంటాం పనికి వచ్చే వాళ్ళం కన్నా. ఇది వాడికి తెలుసు. అందుకని నీ ఖర్చులు మీద నువ్వు రమ్మంటాడు. వెళ్ళటమా వెళ్ళకపోవటమా? ఢిల్లీ ఇంటర్వ్యూ మీద ఖర్చుల మీద వెళ్ళాలంటే వెళ్ళి రావాలంటే ఎంత అవుతుంది? ఒకే ఒకే వ్యక్తికి ప్లస్ అక్కడ ఇంటర్వ్యూలో వీడికి సూట్ వేసుకోవాలి, ఇటువంటి సన్నాసి అభిప్రాయాలు కూడా ఉంటాయి కదా. అందులో ఇండియన్స్ అయ్యాను దగ్గర అభిప్రాయాలు చాలా ఉంటాయి. సూట్ వేసుకుంటే ఉద్యోగం వేస్తాడు లేకపోతే ఇవ్వడని. అదే ఇంగ్లండ్లోనూ అమెరికాలోనూ కనుక అయితే మామూలుగా పక్కలాగా వేసుకెళ్ళిపోతాడు ఇంటర్వ్యూకి. వాడు ప్రశ్నించి పనికి వస్తే వేసుకుంటాడు, లేకపోతే వెళ్ళిపోమంటాడు. మనకి సూట్ వేసుకుంటే ఇద్దామని అనుకునేటువంటి గాడిదలం ఉన్నాం, సూట్ వేసుకుంటే ఇస్తాడని అనుకునే గాడిదలం ఉన్నాం. ఆ నెంబరే ఎక్కువ మంది ఉన్నాం మనకి. ఏ దేశంలో లేదు ఇలాంటిది సమస్య. ఇంటర్వ్యూ గెడుతున్నాడు సూట్ గుర్తించుకున్నాడు అంటే వాళ్ళు నవ్వుతారు. జర్మనీలో అక్కడ ఇంటర్వ్యూ గెడుతూ సూట్ గుర్తించుకుంటే పిచ్చిముండా కొడుకుంటారు. మరి ఇంటర్వ్యూ అంటే వాడు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ప్రశ్నలు వేస్తాడో చెప్పడానికి వెళ్ళాలి కానీ దాన్ని సూట్ ఎందుకు అని అడుగుతారు. మనకి ఆన్సర్ ఉండదు మన దగ్గర. మిగతా ఏ దేశం వాడైనా సరే మెడ మీద తలకాయ మోడీ క్వశ్చన్ వేస్తాడు. నీట్గా వెళ్ళాలి కానీ సూట్ గుర్తించుకోవాలి కాదు అని చెప్పేది వెళ్ళాం. ఇవన్నీ అయ్యేటప్పటికి బడ్జెట్లో 2000 రూపాయలు లాగేస్తుంది వాడు నెలకు జీతం అన్నాడే. సరే తీరా వాడు జాబ్ ఇస్తా అన్నాడు. ఈ వయసులో ఇప్పుడు వెళ్తావా? ఇక్కడ ఇవన్నీ వదులుకొని వెళ్తే చాలా ఉన్నాయి ఇక్కడ ఏర్పడ్డాయి. ఇప్పుడు 56 ఏళ్ళు కృష్ణాచార్యులకు. ఇప్పుడు ఢిల్లీ పెడితే అప్లై చేద్దామని ఐడియా వచ్చింది దొరద, అప్పుడు ఏడవలసింది ఐడియాస్ అని కదా. వైరాగ్యం అంటే కావాల్సింది ఎక్కడంటే అది. తీరా వచ్చిన తర్వాత మానేద్దామంటే ప్రాణం ఎలా ఉంటుంది? చెవుకున తేలిని చెప్పు పెట్టి కొట్టినట్టు ఉంటుంది ప్రాణానికి. తేలు కొండ ఎత్తితే చెప్పు పెట్టి కొడితే ఎట ఉంటుందో ప్రాణానికి ఎలా ఉంటుంది? వచ్చిన తర్వాత పోకుండా ఉంటాం అనేది. నానా బాధపడుతూ అయినా సరే వెళ్ళి జాయిన్ అవడం అనిపిస్తుందా? నానా గడ్డి గరుస్తాడు వెళ్ళి జాయిన్ అయితే. ఏదో వెళ్ళలేమని అనుకుని మానేస్తే బతికిపోతాడు కానీ 2000 సరిపోతుంది కానీ లేకపోతే చచ్చి ఊరుకుంటాడు. అంటే వైరాగ్యం లేకపోయినంత వల్ల జరిగి ఎట్లా ఉంటుంది చూడండి. ఇంకొకటి పతంజలి యోగ సూత్రాల ప్రకారం జీవితం అభ్యాసం చేసుకున్నవాడు అది చదువుతాడు అనుకోండి, చదివితే పడుకోతాడు. అదే అడ్వర్టైజ్మెంట్.
2000 రూపాయలు ఇస్తారట. అంటే వాళ్ళ నాన్నో లేదా ఆయన భార్యో పతంజలి యోగం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు ఊరే అప్లై చేయరాదురా, అలాగా ఛాన్సెస్ వస్తూ ఉంటే వదులుకుంటారేంటి, నీకు ఐడియల్స్ లేవు, నీకు ఆస్పిరేషన్స్ లేవు, ఇలా సతాయిస్తూ ఉంటారు. తీసి పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే ఇది అప్లై చేస్తాం అనుకో, వస్తే మనం వెళ్లేందుకు రెడీగా ఉన్నావా, వాడు మునగాడండి. అప్పుడు వాళ్ళ ఆ భార్య అంటుంది, వచ్చిన కూడా మన ఆరోగ్యం ముందు చేయండి, ముందు అప్లై చేయండి అంటుంది. ముందు అప్లై చేసిన తర్వాత వచ్చాక వెళ్ళకపోతే ఏడవారు వీడే, వచ్చి కూడా వెళ్ళలేదు మొర్రు అని అంటే తర్వాత వాడితో వీడితో డాబులు కొట్టుకుంటానికి పనికి వస్తున్నాడు. ఢిల్లీలో జాబ్ వచ్చి కూడా వదిలేశాను ఏమనుకున్నావు, ఏడు ఏడు నన్ను తీసేస్తున్నాను అంటే దాన్ని తనే తీసేసుకున్నాడు, వాడు తీసేసాడు ఏమిటి. కనుక అబ్బాయి అన్నిటికంటే చాలా ముఖ్యమైన చాలా విలువైన పురుషఖ్యాతి కావాలి, గుణ వైతృష్ణీయం కావాలి. అంటే ప్రతి సన్నివేశమునందు, ప్రతి వస్తువునందు, ప్రతి వ్యక్తి అందు ఉన్నటువంటి అంతర్యామి ఏమిటో దాని ఎందు మనస్సు మీకు నిలబడాలి. దాని చుట్టూ ఉన్నటువంటి గుణములు ఏమిటో దాని ఎందు అప్రధానమైనటువంటిది. అంటే ఆ సిచ్యువేషన్ పనికొచ్చే పని అయితే మీరు చెయ్యండి, లేకపోతే ఎంత విలువైనది అయినప్పటికీ కూడా మీకు పనికొచ్చేటువంటిది కాదు. ఈ సీసా 200 రూపాయలు అన్నారు, 100 ఇయర్స్ వైన్ అన్నారు, 200 రూపాయలు అన్నారు కాబట్టి కొంచెం పుచ్చుకుందాం అని కృష్ణ వచ్చేయాలి అనుకుంటే క్లబ్ లో వీళ్ళు కూలీకి చేత ఇంటికి మూయించి తీసుకురావాలి, అలవాట్లేదు ఆయన వీడికి. లేదా ఇంటికి వచ్చాక వారం రోజులు ఏడుస్తాడు, 200 రూపాయలతో సీసా కాస్త కూడా పుచ్చుకోకుండా వచ్చాను పుచ్చుకుంటే బాగుండేది. 200 రూపాయలు అనేది పాయింట్ కాదు వైరాగ్యం వచ్చిన వాడికి, 200 2000 అనేది పాయింట్ కాదు, అది మనకు కావాలి అక్కర్లేదు అనే పాయింట్, అది దాటి ఇంకోటి ఏముండదు వాడికి. యూ విల్ గ్రో సాలిడ్లీ పర్పస్. అంటే ఇది రాసినటువంటి వాళ్ళు వాళ్ళ కామన్ సెన్స్ ఎక్కడ, వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నవారు అది మనం గమనించుకోవాలి. సైకాలజీ అంటే ఇది తప్ప 20th సెంచరీలో కనిపించే పుస్తకాలు కాదు. దమ్మిడికి ఒక్క పుస్తకం కూడా పనికిరాదు సైకాలజీ పుస్తకం, పనికి వస్తుందని మీరు రుజువు చేస్తే మీ దగ్గర నేను నేర్చుకుంటాను. అంటే మోస్ట్ యూస్లెస్ సైన్సెస్ లో 20th సెంచరీ సైకాలజీ ఒకటి. మానవుడు కావాల్సినటువంటి సైకాలజీ ఏన్షియంట్ నేషన్స్ లో ఉన్నటువంటి ఏన్షియంట్ సైన్సెస్ లో ఉన్నది. ప్రాక్టికల్ యూస్ లేనటువంటి సబ్జెక్ట్స్ ఎందుకంటే చదువుకునే ఎవరో బ్లడ్ ప్రెషర్ వస్తుంది గుర్రకి అక్కర్లేదు, అందుకని పరవైరాగ్యం ఇక్కడ వస్తుంది, పురుషఖ్యాతి వస్తుంది. అంటే ఎవరిని చూసినా వీడి రూపంలో ఉన్నటువంటి అంతర్యామి గుర్తుండి దాని మీద వీడు గుర్తుంటాడు. అప్పుడు ఏమవుతుంది, వీడి కోసం నువ్వు చేసే పనులు ఉంటాయి కానీ వాడు కోరితే నువ్వు చేసే పనులు ఉండవు. అంటే వాడికి కావలసినవి చేస్తావు కానీ వాడు కోరినవి చేయవు, ఎందుకంటే నువ్వు కోరినవే చేయటం లేదు, నువ్వు కావలసింది చేస్తున్నావు కానీ చచ్చి గీ పెట్టుకున్నా కోరింది చేయడం. దృష్టి దేని మీద ఉంటుంది, వాడికి తనకి కావలసింది ఏదో దాని మీద ఉంటుంది. నిజమైనటువంటి డివైన్ లవ్ ఉంటే అది ప్రేమ. అంటే అవతల వాడు ఏమనుకుంటాడో అని అనుకునేటువంటి చవటతనం ప్రేమ ఎట్లా అవుతుంది, ఏమైనా అనుకున్నా సరే వాడు చెడిపోయే పని మనం చేయకూడదనే ధీమా మీ దగ్గర ఉంటే అది ప్రేమ అవుతుంది. కానీ రెండింటిలో ఏది ప్రేమ అవుతుందండి, కుర్రాడు ఏడుపుకి తగులుకున్నాడు వదలడు అయినా అంచేత సినిమా తీసుకెళ్దాం అంటే ప్రేమ అవుతుందా వాడికి. సినిమా సెకండ్ షో ఏంటి వెళ్ళావు వాడికి ఏం తెలియదు, అంటే అన్నం తిన్నా అయితే తీసుకెడతాను తిను అని చెప్పి అడ్డంగా కోటపోయాలి. ప్రేమ అంటే అది, నాన్న సినిమా పోవడం భోంచి అని చెప్పాలి వాడితో, చెబుతున్నప్పుడే మనకి తెలిసి తీసుకెళ్ళాను. అటువంటిప్పుడు అసత్యం మాటరాదు ఇట్లాంటివి అనుకో, అది అసత్యం కాదు మీకు తెలుస్తుంది. పర్పసివ్గా లీవ్ చేయటం అంటే వాడు తెలుస్తుంది. కుర్రాడు అన్నంత ఎంత కావాలి కదా, సినిమాకి తీసుకెళ్తాం, తీసుకెళ్తే సత్యం, తీసుకెళ్ళకపోతే అసత్యం అనేది లేదు, ఎందుకంటే దానికి పర్పస్ లేదు కనుక. చూసారా, అంటే మీరు ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ సత్యం దగ్గరికి వస్తూ ఉంటారు. మీ జీవితంలో నిజమైనటువంటి జీవితం దగ్గరికి వస్తూ ఉంటారు, భ్రాంతిమయమైనటువంటి జీవితం దగ్గర నుంచి వచ్చేటప్పటికి. అప్పుడు ఎదటివాడికి కావలసినది మీరు చేయటం, ఎదటివాడు కోరినది అనే దాంతో సంబంధం ఉండదు. ఎదటివాడు నీ అసంతృప్తి మీరు పెట్టరు కానీ ఎదటివాడి తృప్తి కోసం మాత్రం పని చేయరు. క్రమంగా అభ్యాసంలో ఏమొస్తుందంటే ఎదటివాడికి తృప్తి కోసం పని చేయకపోయినా అసంతృప్తి కూడా పెట్టకుండా సంతృప్తి పెట్టేటువంటి నైపుణ్యం మీ దగ్గర వస్తుంది. యోగ కర్మసు కౌశలం ఒక రోజున రాదు, మొదటప్పుడు మొట్టమొదటి తరం మన దగ్గర పశుత్వం ఉంటుంది. నేను ఎవడన్నా ఏమన్నా అనుకున్నా సరే ఏమన్నా అన్నా సరే కొండ పాత్ర కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెబుతాను అని అంటాం, అంటే పశుత్వం. ఉన్నది ఉన్నట్టు చెప్పవచ్చు కానీ కొండ పాత్ర కొట్టినట్టు చెప్పేందుకు మనకు హక్కు లేదు. ఎదటివాడికి నచ్చేటట్లు చెప్పాలి, చెప్పడానికి చేత కాకపోతే నోరు మూసుకుని చచ్చినట్టు ఊరుకోవాలి. కానీ నచ్చకపోయినా సరే సత్యం చెబుతాం అది ముందు ఏడుస్తూ అట్లా ప్రారంభిస్తాం. అంటే చాలా తుక్కు సరుకు రఫ్గా ప్రారంభం చేస్తాం. ఇది మనం వర్చ్యూస్ ప్రారంభం చేసేటప్పుడు చాలా వెటర్నరీ లెవెల్లో ప్రారంభం చేస్తాం. కొత్త కదా, మరి కొత్తగా వర్చ్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఉద్దండంగా పడబడలాడుతూ ఉంటాయి వాడికి వీడికి తగిలేట్టుగా. సద్గుణాలు అభ్యాసం చేస్తే, మనం సద్గుణం అభ్యాసం చేస్తే వీడికి కనుపోయి వాడికి కాలుపోయి వాడికి దెబ్బలు తగులుతూ ఉంటాయి వాడికి వీడికి. కానీ ఒక ప్రశ్న వేసుకోవాలి, మనబోటి ఎవడో సన్నాసి సద్గుణాలు అభ్యాసం చేయకపోతే ఎవరికి ఏం నష్టం, అది ప్రశ్న కూడా వేసుకోవాలి. వేసుకుని మన సద్గుణాలు అభ్యాసం చేసిన వల్ల ఎవరికి నష్టం లేకుండా ప్రాక్టీస్ చేయాలి జాగ్రత్త.
సత్యం బ్రూయాత్ సత్యమే పలకటం చేతవాలి కానీ ప్రియం బ్రూయాత్ ఎదుటివాడికి బాగుండేట్టుగానే పలకటం చేతనవారి ప్రియంగా నా బ్రూయాత్ సత్యం అప్రియం సత్యం కూడా ఎదుటివాడికి ఒళ్ళు మండేట్టుగా మాట్లాడటం మాట్లాడకూడదు అది చేత కాకపోతే నోరు మూసుకూరుకోండి అన్నాడు ప్రియంచ నానృతం బ్రూయాత్ ఎదుటివాడికి చెవికి ఇంపుగా ఉంటుంది కదా నా అసత్యం మాట్లాడటం ఉండకూడదు ఈ ఇవి నువ్వు ఫుల్ఫిల్ చేస్తూ మాట్లాడినట్లయితే ప్రవర్తించుకున్నట్లయితే ఏష కర్మ సనాతన ఇది దిస్ ఈజ్ ఎటర్నల్ రా శాశ్వతంగా నిన్నైనా ఇవాళైనా రేపైనా నువ్వు ప్రవర్తించవలసిన పద్ధతి ఇది అని వస్తుంది క్రమంగా ఈ పాలిష్ వస్తుంది మీకు మీరు వెళ్ళవలసినటువంటి పద్ధతిలో పెడుతూనే కాంప్రమైజ్ లేకుండానే ఎవరికి బాధ లేకుండా పాలిష్ వస్తుంది మీ దగ్గర ఒక వెంట్రుక వాసి కూడా కాంప్రమైజ్ ఉండదు మీ దగ్గర కానీ అవతలవాడికి తెలియదు అంత జాగ్రత్తగా ప్రవర్తిస్తారు ఎదుటివాడు సంతోషంగానే ఉంటాడు కానీ పొరపాటున తెలివి తక్కువ వాడు ఏదన్నా చేయమంటే మీరు చేయరు మీరు చేయలేదు తిరస్కరించారని కూడా వాడికి తెలియక్కర్లేదు అంటే ఏ పాలిష్ అయితే ఇన్సిన్సియర్ గా కమర్షియల్ ఫీలో వాడతాడో ఆ పాలిష్ సిన్సియర్ గా మీరు వాడతారు అది యోగాభ్యాసానికి దానికి కమర్షియల్ లైఫ్ కి యోగాభ్యాసానికి తేడా అది వాడు మిమ్మల్ని తినేయడానికి ఉపయోగిస్తాడు కమర్షియల్ ఫీలో మిమ్మల్ని తన్ని రక్షించుకునేందుకు ఉపయోగిస్తాడు యోగాభ్యాసం చేసిన వాడు అదే పాలిష్ ని ఆ ఎక్స్పర్ట్ నేచర్ ఉంటుంది వాడి దగ్గర కనుక యోగాభ్యాసం చేసేవాడు అంటే లోకం తెలియని వాడు అని అర్థం కాదు ఈ లోకం తెలుసునని అనుకుంటున్న సత్సుద్దమ్మలకి తెలియనటువంటి లౌక్యమంతా వాడికి తెలిసి దాని లిమిటేషన్స్ కూడా తెలిసి దాని మీద విలువ లేనటువంటి వాడు అంటే మనం ఏదైతే లౌక్యాన్ని డబ్బులు కొడుతూ ఉంటామో అదంతా వాడికి తెలుసు లోక వ్యవహారం అని ఏదైతే మనం కోతలు కోస్తూ ఉంటామో అదంతా వాడికి తెలుసు కానీ దాని నిరర్ధకత కూడా వాడికి తెలుసు దాని ఎందు వ్యామోహం లేనటువంటి స్థితి వాడికి ఉన్నది వాడు యోగి కానీ చేతగాని వాడు యోగి లౌక్యం చేతగాని వాడు యోగి కాదు లౌక్యం చేత ఈ లిటిగేషన్ లో దిగినటువంటి చెడపురుకు కూడా యోగి అని అడుగుతారు కోర్టు పక్షి కోర్టులో ఉన్న తుండుగుడ్డేసి పడుకునే వాళ్ళు వాళ్ళు యోగాభ్యాసానికి ఎందుకు పనికొస్తారు అండ్ ఈజీ మనీ చేసుకునేవాళ్ళు వాళ్ళు యోగాభ్యాసానికి పనికిరారు అవి తెలియాలి అవన్నీ ఎవడు ఎక్కడ ఏ మోసం చేస్తాడో ఈజీ మనీ చేసుకుంటాడో ఎవడు ఏ రకంగా మాట్లాడి మభ్య పెడుతున్నాడో ఇవన్నీ తెలియాలి వాటి వల్ల ఉపయోగం లేదని తెలియాలి అవి చేయకుండా ఉండేటువంటి వాడు వాడు యోగం కానీ ఎవరిని నొప్పించక తాను ఒక ఇందులో ఏది తక్కువైనా యోగాభ్యాసం కాదు అందుకని యోగ కర్మసు కౌశలం అన్నాడు భగవద్గీతలో రఫ్గా ఉండేటువంటిది యోగాభ్యాసం కాదు ఏమిటోనండి ఎవడేమనుకున్నా సరే నేను ఉన్నదన్నట్టు మాట్లాడేస్తా పనికిరాడు ఎవడేమన్నా అనుకున్నా అనకూడదు ఎవడు ఏమో అనుకోకూడదు మంచి అనుకోవాలి ఎవడన్నా కథనైతే లేకపోతే మనం నలుగురిలో మాట్లాడకూడదు చూసుకో ఊరుకున్న వాడు ఉత్తమ యోగి ఇది అసలు వైరాగ్యం కనుక దీనివల్ల ఏం జరుగుతుంది పురుషఖ్యాతి మిమ్మల్ని మీరు తీసుకుని ఆలోచించినట్లయితే తెలుస్తుంది గుణ వైదృష్టి ఉంది ఓకే మిమ్మల్ని గురించి మీరు ప్రశ్న వేసుకోండి చూద్దాం ఒక్కో ప్రశ్న నేను ఎవరు ఇక్రాల కృష్ణాచార్య ఎవరిని గురించి వాడు పేరు అది పేరు కానీ నేను కాదు చూద్దాం తర్వాత మళ్ళీ రెండో మాట వేసుకోండి అద్దంలో చూసుకుని నేను ఎవరు ఇది నేను అది ప్రతిబింబం తప్ప అది నేను కాదు తర్వాత పాఠాలో నుంచండి 60 కిలోమీటర్లు దూరం ఇది నేను ఇది ఎముకలు మాంసం మొదలైనటువంటి వాటి బరువు కానీ నేను కాదు చూసారా ఈ నేనని ఏదైతే అనుకుంటున్నానో అది నేను అప్పుడు వస్తే ఆ అనుకుంటుంది మనస్సు కానీ నేను కాదు కనుక నా మనస్సు నేనని అనుకుంటుంది కానీ నేను కాదు అయితే మంచి చెడ్డల్ని విడదీసి చూసుకుంటున్నా అది నేను అది మంచి చెడ్డల్ని విడదీసి చూసుకునే శక్తి కానీ నువ్వు కాదు నీలో ఉన్నటువంటి మెషిన్ నువ్వు పెట్టవుతావు దాన్నే బుద్ధి అంటారు అది నీలో ఉన్న మెషిన్ లో ఒక భాగం నీ ఇంటెలిజెన్స్ నువ్వు పెట్టవుతావు చాలా మంది తాను ఇంటెలిజెన్స్ తనుగా జీవించేటువంటి పిచ్చివాళ్ళు ఉన్నారు తెలివితేటలే తానై తాను తెలివితేటలే బతుకుతారు ఎక్కడ కూడా బోల్తా పెట్టేస్తారు తెలివితేటలు తాను కాదు తనది లాజిక్ తనది తాను కాదు మనస్సు తనది తాను కాదు శరీరం తనది తాను కాదు ఆకారం తనది తాను కాదు డిగ్రీ పిహెచ్డి ఎంఏ పిహెచ్డి తనది తాను కాదు ఈ పెంచిన గడ్డం మీసం చుట్టూ ఎట్లయితే తాను కాదో తనగావో అట్లాగే ఇవన్నీ కూడా ఇది గుణములు వీటి ఎందు వైతృష్ణ్యమును అంటే వీటి ఎందు తృష్ణ లేని లక్షణమును అప్పుడు చివరి ఏమొస్తుంది లోపల జ్యోతి స్వరూపం అయినటువంటి నువ్వు అంటే ఏమిటో తెలియటం మొదలెడుతుంది క్రమక్రమంగా లోపల నేనున్నానని అక్కడికి తీసుకొస్తున్నాడు మొన్న మనం చెప్పుకున్న ప్రకారం 5 ఇంద్రియములు వాటి ప్రవృత్తులు ఉండి వాటి చుట్టూ ఉన్నటువంటి మనస్సు మొదలైనటువంటి ఉల్లిపాయ ఒకటి పొర బుద్ధి పొరల పొరలుగా దీన్ని నేననుకున్నాను ఇలాంటి నుంచి చూసారా ఇది ఎలాంటి నేను బయట నుంచి విషయములు అంటే సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ అవి 5 పక్కల నుంచి అట్రాక్ట్ చేస్తూ ఉంటే వాటితో దెబ్బలు తింటున్నటువంటి తత్సనాశం ఒక పక్క నుంచి కనిపించేది కనిపిస్తుంది వినిపించేది చెవికి అనిపిస్తుంది వాసన ముక్కుకి తెలుస్తుంది రుచి తెలుస్తుంది స్పర్శ తెలుస్తుంది ఈ 5 పక్కల నుంచి లోపలికి అటాక్ ఇస్తూ ఉంటే లోపల నుంచి రియాక్ట్ చేస్తున్నటువంటి ఒక ప్రిజనర్ ని నేను అనుకున్నాను ఇన్నాళ్ళ నుంచి చూసారా అంటే రిసీవింగ్ పోల్ లో ఉన్నది అంటే నెగిటివ్ అయామ్ అనుకోండి అంటే పరిసరాలు లేకపోతే వీడు లేడు ఇక్కడ లైట్ ఉంటే కళ్ళు చూస్తుంది కానీ లైట్ లేకపోతే వీడు లేడు శబ్దం వస్తే చెవి వింటూ ఉంది కానీ శబ్దం లేకపోతే వీడు లేడు కనుక ఇందులో పరిసరాల్లో ఏది లేకపోయినా ఈ నేను అనేటువంటి వాడు లేడు
ఇది కాక మీ లోపల అసలైనటువంటి ఇంకొక నేను ఉన్నాడు. వాడేం చెప్తున్నాడంటే ఇన్నిటి నుంచి కూడాను సూర్య శక్తిగా ఒక కిరణాన్ని పంపిస్తున్నాడు కంటి ద్వారా, వినయ శక్తిగా ఇంకో కిరణాన్ని పంపిస్తున్నాడు చెవి ద్వారా, వాసన సూచే శక్తిగా ఇంకో కిరణాన్ని పంపిస్తున్నాడు. కిరణం అంటే కాన్షియస్నెస్, రుచి సూచే శక్తిగా ఒక కిరణాన్ని, స్పర్శ తెలిసే శక్తిగా తనలోంచి ఐదు కిరణాలను బయటికి ప్రసరింపజేస్తున్నాడు. అది వీడు అంటే తన నుంచి యువతలకి వెలుగుతున్నాడు, కంటి ద్వారా చూస్తున్నాడు కానీ కన్ను వాడిని చూడలేదు. ఇది మనకు ఉపనిషత్తులో మంత్రం చెబుతూ ఉన్నది. చెవి ద్వారా వింటున్నాడు కానీ చెవి వీడిని వినలేదు, ముక్కు ద్వారా వాసన చూస్తున్నాడు కానీ ముక్కు వీడిని వాసన చూడలేదు, నాలుక ద్వారా రుచి చూస్తున్నాడు కానీ నాలుక వీడిని రుచి చూడలేదు, చర్మం ద్వారా స్పర్శ చూస్తున్నాడు కానీ చర్మం వీడిని స్పృశింపలేదు. కనుక లోపల నుంచి చూస్తున్నవాడు ఒకడున్నాడు, బయట నుంచి కనిపిస్తూ ఉంటే వాటిని తట్టుకోలేక చస్తున్నవాడు ఒకడున్నాడు. వీడు బయట వాతావరణానికి కుక్కలాగా బతుకుతున్నాడు ఈనాడు నుంచి. అదే నేను అనుకుని నేను నా పేరు వాడికి పెట్టి బతుకుతున్నాను. అంటే మా అల్లుడు కలెక్టర్, అంటే బిల్ కలెక్టర్ అన్నట్టు. మా అల్లుడు కలెక్టర్, మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు అని చెబుతుంటారు. చూసి వస్తున్నాను మేము అమెరికాలో. ఏం చేస్తున్నారు, షాపుల ముందు చీపురు పట్టుకు ఊడుస్తున్నారు. అంటే గంటకి $500 ఇస్తారు, 2 గంటలు ఊడ్చి అది పెట్టి పని చేసుకుంటూ అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ బతుకుతూ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తూ. మా అబ్బాయి అక్కడ యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నాడు, అమెరికాలో ఉన్నాడు అంటారు. అది అమెరికాలో ఉండి వాడు చేసేది. లేదా ఈ చాపి అంటారు చూడండి, అది పెట్టి అద్దాలు తోముతూ ఉంటారు షాపులకి. కళ్ళారా ప్రతి సంవత్సరం చూసి వస్తూ ఉంటాం. అక్కడ మన అల్లుళ్ళు అక్కడ ఫారెన్లో ఉన్నారంటే ఏం చేస్తున్నారంటే పార్ట్ టైం జాబ్ అని అక్కడ కనుక వీడి మనం అనుకున్నాం వినాడు. అందుచేతే చిక్కులు సమస్యలు అక్కర్లేనివన్నీ, చిక్కులు లేవు సమస్యలు లేవు అసలు సృష్టిలో, కానీ చిక్కులు సమస్యలు అన్ని తెచ్చుకున్నాం, అప్పులు డౌన్లు అన్నీ ఉన్నాయి. అయితే అసలు నేను లోపల ఉన్నాడు అని తెలియాలి. తెలియక ఈ చుట్టూ ఉన్నటువంటి ఏమైందంటే పాలిష్డ్ గ్లాస్, అంటే అర్థం లోపల అర్థంగానే బయట అర్థంగానే ఖరాయి చేయబడి ఉంది మోసం. అంటే ఇంటి నుంచి పడ్డది ప్రతిదీ కూడా ప్రతిదే పవిత్ర వస్తూ ఉంటుంది, దీన్నే చూస్తూ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి చూస్తూ ఈ బయట ఉన్న పరిసరంలో ప్రతిబింబాలని చూస్తూ ఉన్నది, కానీ చూస్తున్నటువంటి కేంద్రం దొరకలేదు మనకి. కనుక వీడు అసలైన వాడు పార్థివ అయాం. అంటే ఎవరి నుంచి అయితే సమస్తం కిరణాలలాగా యువతలకి వెలుగుతూ ఉన్నదో, తెలివితేటలో మొదలైనటువంటి బుద్ధి మనస్సు చిత్తం అహంకారం తర్కం లాజిక్ ఇవన్నీ కూడా బయటికి వాడొకడును. ఎవరి చుట్టూ అయితే ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా కనిపించడం వినిపించడం అనేటువంటి క్రిక్కిరిసి ఏడిపించి తింటున్నాయో సమస్యలుగా చేస్తున్నాయో వాడొకడును ఇద్దరున్నారు. కనుక వీడిని మనం ఎరుగుదాం. ఇన్నాళ్ళు నేననే పేరు పెట్టుకున్నాం. వీడికి లోపల కొత్త నేను ఇంకోడు ఉన్నాడు, వాడికి ఇప్పుడు పేరు కావాలి. వాడు ఇప్పుడే పుట్టంట ఉన్నాడని నమ్మకం కొంచెం కలుగుతుంది మనం చెప్పేటికి. అంటే వాడు పుట్టడానికి ముందు నొప్పులు వస్తున్నాయి ఇప్పుడే. ఇంత మటుకు ఇంత శరీరంతో మనం ఉన్నాం కానీ వాడు పుట్టలే లోపలే ఉన్నాడు. వాడి సంగతి ఇక్కడ మనకు కావాలి. వాడు పురుషుడంటే పురుష ఎదటి వాడిని చూసినా వాడే కనిపించేట్టుగా చూడటం చేత అవుతుంది ఇప్పుడు చెప్పే అభ్యాసంగా. నీవు మాట్లాడినా వాడుగా మాట్లాడతావు కానీ వీడుగా మాట్లాడవు. లేదా ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అట్లా ఎదుటి వాడిని చూసి అవతల వాడిని బట్టి మాట్లాడాలి అంటున్నావు కదా, అంటే వీడిగా ఏడిచినట్టు ఉంది. ప్రతి వాడిని బట్టి మాట్లాడుతున్నావు కనుక నువ్వు మాట్లాడేదంటూ వేరే ఏముండదు. వాడు వచ్చినప్పుడు వాడితో మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడుతున్నావు, వీడు వచ్చినప్పుడు వీడితో మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడి వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఇరుక్కుంటున్నావు. లౌక్యం అంటే అదే అనుకున్నావు. లౌక్యం అంటే ఇరుక్కుంటాం కదా, చివరికి ఎక్కడప్పుడు ఇన్వాల్వ్ అవుతారు కేసు వస్తుంది వాడి మీద, ఎడల్ట్రేషన్ అనమాట. అందుకని ప్రపంచంలో ఎదుటివాడిని బట్టి మనం పోదాం. ఎదుటివాడిని బట్టి పోదండి మొహం. నీకేం కావాలో ఎదుటివాడికి అదే కావాలి, నీకు అన్నం కావాలి వాడికి అన్నం కావాలి, నీకు నీళ్లు కావాలి వాడికి అదే కావాలి. ఇంకే గుర్తుండవలసినవి, ఎందుకంటే పెద్ద బ్రహ్మయుజ్యం లేదు. దీన్ని గోడల మీద రాయక్కర్లేదు, స్లోగన్స్ కింద నశించాలి వర్ధిల్లాలి ఇటువంటివి రాయక్కర్లేదు. కావలసినవి రెండో మూడో ముక్కలు. మనకి ఆకలి ఉంది, ఎదుటివాడికి ఆకలి ఉంది. మనం అన్నం తినాలి, ఎదుటివాడు అన్నం తినాలి. మనం మంచినీడు తాగాలి, ఎదుటివాడు మంచినీడు. మనకి ఇల్లు కావాలి, ఎదుటివాడికి ఇల్లు కావాలి. మనకి బట్ట కావాలి, ఎదుటివాడికి బట్ట కావాలి. ఇంత అయితే పావు పేజీ మనం తెలుసుకోదలుచుకుంటే విషయాలు. తెలుసుకోదలుచుకోకుండా డాబులు కొట్టదలుచుకుంటే స్లోగన్స్ రాయొచ్చు, పేపర్లలో వేయొచ్చు, పార్టీలు పెట్టవచ్చు, గోడల మీద రాయవచ్చు, వర్ధిల్లాలి నశించాలి అని అరుస్తూ ఉండొచ్చు. చేయదలుచుకోకపోతే ఏమి చేస్తూ ఉండొచ్చు. చేయదలుచుకుంటే అసలు పావు పేజీ కూడా లేదు మొత్తం అంతా కలిసి పాయింట్స్. ట్రూత్ దగ్గరికి వచ్చేటికంటే ఉండేది కూడా. వీటి మీద డబ్బు సంపాదించుకోదలుచుకుంటే కాలేజీలు యూనివర్సిటీలు పెట్టుకోవాలి. ఆచరించదలుచుకుంటే సూటిగా తెలుస్తుంది. అంటే కమర్షియల్ తీయదలుచుకుంటే ఎన్ని వాల్యూలైన రాయొచ్చు. సోషియాలజీ, సైకాలజీ, ఇకనామిక్స్, సోషల్ సైకాలజీ, సైకో సోషియాలజీ చట్టాలు కూడా తయారు చేయాలి. అంటే మన మేనల్లుడికి ఉద్యోగాలు నేర్చుకోవాల్సిన వాళ్ళు మన కులం వాళ్ళు ఉన్నట్టయితే ఇంకా చాలా డిపార్ట్మెంట్లు పెట్టుకోవచ్చు. లేదు సత్యం తెలుసుకోవాలనుకుంటే సూటిగా ఉంటాయి. మూడే పాయింట్స్ ఉంటాయి, ఈ నాలుగు ఐదు. కనుక ఈ నేనుకి తేడా, ఈ నేనుగా నెలుగుతారు మీరు ఈ అభ్యాసం వచ్చినప్పుడు.
ఎదుటి వాడిని వాళ్ళలో ఉన్నటువంటి ఈ నేననే చూస్తారు. ఇక్కడ నీవు నేను అనే పేర్లు ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడైతే నేననే పేరు ఒకటి అందరిలోను ఉన్నది, నీవి నేననే పేరు ఉండదు. అక్కడికి తీసుకొస్తున్నాడు, వీడి పేరు వేరు వాడి పేరు వేరు. వీడి పేరు చూతాడు ఇటు పైన. వీడి పేరు ఏమంటాడంటే వీడి పేరు డాగ్ అనమాట. అంటే పరిస్థితులకి ప్రతిరోజు ఎడుస్తూ ఉండేవాడు, ప్రతివాడిని చూసి భయపడేవాడు, ప్రతివాడిని చూసి సందేహించేవాడు, సంకోచించేవాడు, అనుమానించేవాడు, వీడు ఎందుకు వచ్చాడు రా అనుకునేవాడు. కుక్కలా బతికే బతుకు, అంటే అనుమానాల బతుకు, సందేహాల బతుకు, భయం, అది కూడా భయపడే పిల్లల్ని పట్టేసుకుని నడుస్తూ ఉండాలి. మీరు మీరు వచ్చారంటే ఎందుకు వచ్చారో అదండి అయినా తెలుసుకున్నావు. వారికంటే టెన్షన్ మీద మాట్లాడతారు, వారు ఎందుకు వచ్చి ఉంటాడంటావు. అంటే బతుకంతా దీంతోనే సరిపోయే టెన్షన్తోనే వీడికి ఇంక బతు హాయిగా బతకడానికి ఏముంది, లైఫ్ ఇస్ నాట్ వర్త్ లివింగ్, ఏదో ఒకటి తినే చచ్చిపోవచ్చు. ఎంతవాడు ఎందుకు వచ్చాడు అనేటువంటి ప్రశ్న లోపల మురుక్కు తింటూ ఉంటే పిచ్చుకుంటూ అక్కడికి ఎందుకు బతికేడు, 30 ఏళ్ళు బతకడం అనవసరంగా. ఏదో తినేసేయలేతే అందులో అది మీకే సందర్భం వేరుపెట్టాలి. వాళ్ళు తెలియదు లైఫ్ ఇస్ ఏ గేమ్ అనేటువంటి వాడు బతకాలి, కానీ లైఫ్ ఇస్ ఏ ప్రాబ్లమ్ అనేటువంటి వాడు ఇన్సిన్సియర్. సరే వాళ్ళు బతుకుదాం అనుకున్నా ప్రాబ్లం అన్నది నమ్మటం లేదు, బతుకుదామని నమ్మటం లేదు, చిరసాహని నమ్ముతున్నాడు అనమాట. కనుక ఇక్కడ మీకు పరిష్కారం వస్తుంది. తగ్గొట్టేసి బతకచ్చా బతకూడదో తెలుస్తుంది, బతకచ్చు అయితే ఎందుకు బతకచ్చో తెలుస్తుంది అంతే. బతకూడదు అనేది అబద్ధం కనుక అది రాదు. ఇందులో యోగాభ్యాసంలో సూసైడ్ కానీ మర్డర్ కానీ ఈ రెండు ఉండవు టెండెన్సీస్. ఎందుకంటే రెండు అబద్ధం కనుక అక్కర్లేదు కనుక. సూసైడల్ మ్యానియా ఉండవు, హామిసైడల్ ఇన్స్టింక్ట్స్ రెండు ఉండవు. ఇక్కడికి వచ్చి కనుక వీడిని ఈశ్వరుడు అంటారు, వీడిని జీవుడు అంటారు. జీవుడు అంటే ఏడుస్తూ ఉండేవాడు, రోజు ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తూ నవ్వుతూ ఉండేటువంటి వాడు జీవుడు. ఆసుపత్రిలో ఉన్నట్టుంటాం, వీడు ఈశ్వరుడు తర్వాత చెప్పబోతున్నాడు అనమాట, తీసుకొస్తున్నాడు వాడి దగ్గరికి. కనుక వీడు పురుషుడు అనే మాట కూడా అర్థం. ఈశ్వరుడు అంటే గాడ్ గీడ్ అని ట్రాన్స్లేట్ చేయకూడదు. జాగ్రత్తగా ఇట్లాంటి విషయాల్లో చూసుకుని ట్రాన్స్లేట్ చేయాలి. గుణవైతృష్ణం రావాలి, గుణ సత్కృష్ణం పోవాలి. ఇక్కడ వాడికి గుణములు ఉన్నవి, అంటే గుణములైనందు తృష్ణ వాడి. లెక్చరర్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడు అంటే జీతం కోసం చేస్తున్నాడు. ఈ రెండవ వాడు ఎందుకు చేస్తున్నాడు అంటే పిల్లలకి పాఠం అర్థం అవుతుంటే వాడికి ఒక రకమైన సరదా. కానీ చిత్రం ఏంటంటే ఆ మొదటి వాడికి వచ్చినంత జీతం రెండవ వాడికి కూడా వస్తుంది. ఇక్కడ భగవద్గీతలో ఇంకా కలిపి చెబుతాడు ఏమిటంటే మొదటివాడు ఆ జీతం వెంట కుక్కవలే నెలంతా వెంటబడి 1వ తారీఖు కోసం చూస్తూ ఉంటాడు. ఈ రెండవ వాడి వెంట జీతం కుక్కవలే దాని అంతర్గత వస్తుంది. ఇంతే తేడా. అనాథపేషంతో లెక్క అదే ఉంటుంది వాడికి వీడికి కూడా. ఆ పే స్కేల్స్ అని అంటూ ఒకటి ఉంటాయి. ఆ మొదటి వాడికి మరీ రా స్కేల్ ఏముంటుంది. ఈ రెండవటువంటి వాడికి స్కేల్ వంక వాడి దృష్టి ఉండదు, స్కేల్ వాడి వెంట పెడుతూ ఉంటుంది. పే స్కేల్ ఉంటుంది ఇది, ఒకటి రా స్కేల్ ఒకటి పే స్కేల్గా ఉంటుంది అనమాట. అంటే ఇద్దరు పాఠం చదువుతూ ఉన్నా కానీ అట్లాగే గుణ వితృష్ణ లేనటువంటి వాడు ఒక్కడికి అర్థమయ్యేటట్లు పాఠం చెప్పకూడదు అనేటువంటి విశ్వాసం కూడా ఉంటుంది. ఎంతచేత ఇంటి దగ్గర పాఠానికి రారని ట్యూషన్కి, అంటే మళ్ళీ పిల్లలు ట్యూషన్కి రావాలనేటువంటి గుణ సతృష్ణం వాడికి ఉన్నది కనుక వాడు చెప్పేటువంటి పాఠంలో గుణ వైతృష్ణ్యం ఉండదు కనుక దీన్నే భగవద్గీతలో ఏమన్నాడంటే పరాపేక్ష లేకుండా చేసేటువంటి పని ఎట్లా ఉంటుంది, పరాపేక్షతో చేసే పని ఎట్లా ఉంటుంది అనగానే అభ్యాసం అనేటువంటిది ఎరుగైనటువంటి మనస్సుకి ఏమనిపిస్తుందంటే పరాపేక్ష లేకపోతే ఎవరు చేస్తాడు ఎందుకు చేయటం అని అనిపిస్తుంది. అక్కడ భగవద్గీతలో మనకు వివరించింది ఏమిటంటే పరాపేక్ష ఉన్నటువంటి వాడు చేసేటువంటి ఉద్యోగం క్వాలిటీ బాగుంటుంది కనుక వాడి ఉద్యోగానికి ఎప్పుడు కూడాను రిస్క్ మోసం ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఊడిపోతుందో ఎప్పుడు వాడిని తీసేస్తారో తెలియదు అని డిస్ప్లేసర్ ఉంటుంది. అందుచేత వాడు ఏ ఫరం మీద అయితే ఆపేక్ష పడుతున్నాడో ఆ ఆపేక్షకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆ రిస్క్. అంటే వీడు జీతం మీద ఎంత దృష్టి ఉందో ఆ ఉద్యోగం ఊడిపోవటానికి ఆ జీతం రాకుండా ఉండటానికి అంత అవకాశం ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఉన్న పక్కన జీతం మీద దృష్టి లేకుండా తను చేసేటువంటి వృత్తి మీద దృష్టి ఉన్నటువంటి వాడికి వాడి పని క్వాలిటీ చాలా బాగుంటుంది కనుక ఇక్కడ కాకపోతే ఇంకో చోట అయినా సరే వాడికి ఇంకొక అంత కూడా పూడుతూ ఉంటుంది. మంచినీళ్ళు కానీ అన్నం కానీ జీతం కానీ. అంటే ఎవడికి జీతం మీద దృష్టి లేదో వాడికి జీతం నిరంతరం వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఎవడికి జీతం మీద దృష్టి ఉంటుందో వాడికి జీతం కానీ సుఖం కానీ సంతృప్తి కానీ ఆ రోజుకి ఆ రోజు తరిగిపోతూ ఉంటాయి. అంటే ఐహిక దృష్టితో చూసుకున్నా వాడు చాలా రెస్ట్లెస్గా బతకవలసి వస్తుంది, వీడు చాలా రెస్ట్ఫుల్గా బతకవలసి వస్తుంది. అంటే యోగాభ్యాసమును ఈ పరలోకం సంగతి అట్టిపెట్టి ఇహలోకంతో మనం చూసుకున్నా సరే పే స్కేల్స్ కానీ ఉద్యోగాలు కానీ జీతాలు కానీ వీటి మీద దృష్టి ఉండి పనిచేసేటువంటి వాడి యొక్క మ్యాన్ పవర్ ప్రొడక్టివిటీ ఎంత ఉంటుంది ఇండియాలో ఎంత ఉందో అంతే ఉంటుంది. అంటే మినిమం ఉంటుంది. అంటే ఎఫిషియన్సీ మనిషిలో మ్యాక్సిమం ఉండొచ్చు కానీ వర్క్ పుట్ ఫోర్త్ అనేది నిల్లు ఉంటుంది క్రమంగా. దీనివల్ల ఏమవుతుంది క్రమంగా
వాడుంటున్నటువంటి సంఘము సమాజము పేదం అయిపోతుంది. అయిపోయి బయటవాడెవడో ఈ సంఘానికి అన్నం పెట్టవలసినటువంటి దాస్య స్థితి వస్తుంది. ఎవడో దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాం, వాడిచ్చే ఉద్యోగాలు అంటే అమెరికన్ ఫర్మ్స్లోను రష్యన్ ఫర్మ్స్లోను ఇండియన్స్ ఉద్యోగం చేయటం, అమెరికాకి రష్యాకి అక్కడికి ఇక్కడికి లేకపోతే ముస్లిం కంట్రీస్లోకి దేహీయాన్ని చెప్పబట్టుకుని అడుక్కుని తింటూ వెళ్ళటం, ఇవి కారణం వస్తాయి. అంటే తాను నుంచున్న కొమ్మనే తాను క్రమంగా నడుక్కుంటున్నాడు. ఇహలోక దృష్ట్యా చూసినా కూడా దీంట్లోనే రిస్క్ ఉన్నది. ఇహలోక దృష్ట్యా చూడకపోతే వాడికి కలిగేది నిరంతర ఆనందం, కానీ ఎవడైతే ఈ జీతం కోసం ఏడుస్తూ ఉంటాడో అంత జీతం వాడి వెంట ఏడుస్తూ వస్తూ ఉంటుంది, పక్కన నడుస్తుంది. ఇది ది సైన్స్ ఆఫ్ వర్క్ భగవద్గీతలో మనకు చెప్పబడినటువంటి విషయం. అంటే పతంజలి యోగ సూత్రాలకు ఎప్పుడు సప్లిమెంట్ మనం చేసుకుంటూ ఉండాలి భగవద్గీతలో చెప్పబడినటువంటి దానికి. ఇందులో పాయింట్స్ చూస్తాడు, అందులో జీవించడానికి అప్లికేషన్ చేస్తున్నాడు దీనికి. భగవద్గీతలో ఇందులో చెప్పిన ప్రతి పాయింట్కి అందులో అప్లికేషన్ ఇస్తారు. అందుకని గుణ వైదృష్ణ్యం అన్నది గుర్తుంచుకోవాలి. పురుష ఖ్యాతి వైరాగ్యంలో, పరవైరాగ్యంలో ఉన్న లక్షణాలు ఇవి ఇవి చెప్పాడు. అంటే ఉత్తమ వైరాగ్యంలో ఉన్నటువంటి, అంటే మీరు చేసుకున్నటువంటి పని ఉంటే ఆ పని తాలూకు గుణములు ఉండవు మీకు, ఆ పనే ఉంటుంది. అంటే పనియే యోగ సాధనగా ఉంటుంది, దాంట్లో మీరు పొందుతున్నటువంటి అనుభూతి పేరే అంతర్యామి లేక పురుషుడు లేక ఈశ్వరుడు లేక ఈశుడు అనేటువంటి శబ్దాన్ని ప్రత్యక్షంగా ఖ్యాతిగా అనుభవిస్తూ ఉంటారు. అది జరిగేది అంటే మీరు భగవంతుడిని చూడగలిగినటువంటి స్థితి ఇంకా సూటిగా ఇంకా సూటిగా వస్తుంది. అంతర్యామిని భగవంతుడు అనేటువంటి వాడు ఈ చూస్తున్న వాళ్ళలోనే ఉన్నాడు గనక వీళ్ళ తాలూకు గుణాలు కాకుండా వాడే వీళ్ళలాగా తిరుగుతూ ఉన్నాడు గనక గుణాలు గుణాలు కలుసుకున్నప్పుడు వాడు వీడితో మాట్లాడటం వీడు వాడితో మాట్లాడటం ఎందుకు మాట్లాడుతున్నారు మొదలైనటువంటి ప్రతిఫలం ప్రయోజనం మొదలైనవి ఉంటాయి. అంటే వాడితో మనకు పని ఉంటుందని తెలిస్తే లేకపోతే మన బాస్కి వీడు చుట్టం అని తెలిస్తే కదా జాగ్రత్తగా మాట్లాడటం. అంటే గుణాలు గుణాలు మాట్లాడుకుంటాం, అది మనిషి మనిషి మాట్లాడుకుంటాం ఉండదు. క్రమంగా ఈ అభ్యాసం వచ్చేటప్పుడు ఏమవుతుంది, పురుషుడితో మీరు మాట్లాడుతూ ఉంటుంది, అంటే అంతర్యామితో మాట్లాడుట ఉంటుంది. వాడెవడు అనేటువంటి ప్రశ్న కాకుండా అందరిలోనూ ఒకడే ఉన్నాడు అనేటువంటి సంగతి స్పష్టంగా మీకు తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పుడు పురుష ఖ్యాతి అనేటువంటిది వస్తుంది. అనగా సూటిగా మీరు ఎవడు మాట్లాడుతున్నాడో వాడితోనే మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడతారు. అంటే మాట్లాడుతున్నవాడును మాట్లాడబడుతూ ఉన్నటువంటి వాడు ఇద్దరు ఒకటే. వాగర్ధంబులు శ్రోతృవక్తలు తలంపని నీవే ఓ దేవా అన్నాడు తూర్జకి. కావ్యం రాస్తూ ఈ కావ్యం ఎవరికి అంకితం అని అడిగితే ఆ రాస్తున్నటువంటి వాక్కును దాంట్లో ఉన్న అర్థం చెప్పేవాడు వినేవాడు ఇందులో ఉన్న అంతర్యామి నీవే గనక ఇంకెవరికి అంకితం అన్నాడు. యోగస్థితికి మార్గం మెట్లనేవి అట్లా ఉంటాయి. అలాగే దుకాణం పెట్టుకున్నాడు అనుకోండి, పెట్టుకున్నటువంటి వాడు వచ్చినటువంటి కస్టమర్ని గౌరవించటం లేదా నిర్లక్ష్యం చేయటం రెండు రకాలు ఉంటాయి. కస్టమర్ వస్తే షాపులోకి ఉసూరుమని ఏడిచే వాళ్ళు ఉన్నారు షాప్ పెట్టుకున్న వాళ్ళలో, అంటే లేచి వాడికి అవి ఇవి అందించవలసి వచ్చింది. ఇంకా వాడు వ్యాపారం ఎన్నాళ్ళు ఉంటుంది, కొట్టు పెట్టుకున్నవాడు కస్టమర్ రాకుండా ఉంటే కొట్లో కూర్చొని చెట్ల పేక ఏదో ఆడుకుంటూ ఉండొచ్చు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కస్టమర్ వచ్చినట్లయితే ఏమిటి వీడు మంచిగా. అలా కాక కస్టమర్ వస్తే వాళ్ళని కూర్చోమని చెప్పి తమరు ఎప్పుడు వచ్చేస్తారు ఎక్కడ దిగారు తమ రెసిడెన్స్ అవి ఎక్కడ పెట్టుకున్నారు హోటల్లో దిగారా ఎంత మాట మీరు మా ఇంటికి రావాల్సింది ఇట్లాంటివన్నీ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. బిజినెస్ లో వచ్చినటువంటి వాడికి డ్రింక్ అవి తెప్పించి ఇచ్చి టీ తెప్పించి అందులో వాళ్ళు రెండు రకాలు ఉన్నారు. అంటే వాడితో మనకి పని ఉండి బేరం ఉన్నట్లయితే ఎప్పుడొచ్చారు సార్ అని అడగటం, ప్రస్తుతం మనకి వాడితో పని లేదని తెలిసినట్లయితే మాట్లాడకపోవటం ఒకడు ఉంటాడు. దాన్ని పక్కా బిజినెస్ సెంటర్ అంటే ఎలక్షన్స్ లో చూడండి ఓటు వేయడానికి కారు మీద తీసుకెళ్లి అక్కడ వేసాక అక్కడ వదిలిపెట్టి వచ్చేస్తాడు. అలా కాక ఇంకోటి ఏం చేస్తాడు, వాడితో ప్రయోజనం ఉన్నా లేకపోయినా సరే గౌరవంగా మాట్లాడతాడు, లోపలికి వచ్చి కూర్చోమంటాడు, వాడు కొంచెం నీరసంగా ఉందంటే కాఫీ తగ్గుతారా టిఫిన్ తింటారా అని అడుగుతాడు. ఈ రెండవ వాడు వ్యాపారం కోసం చేయటం లేదు, దేనికోసం చేస్తున్నాడు ప్రతి వాళ్ళలో ఉన్నటువంటి అంతర్యామిని చూచే సాధనం చేస్తూ ఉన్నాడు. అంటే హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ లో చేస్తున్నాడు. ఆ ఇద్దరులో మొదటి వాడు రెండవ కేటగిరీ ఇద్దరులో మొదటి వాడు ఎందుకు చేస్తున్నాడు, వాడి బిజినెస్ కి పనికొచ్చేంత వరకు చేస్తున్నాడు. మీరు సేల్ ట్యాక్స్ ఆఫీసర్ గారి బావమరిది అని తెలిస్తే ఇంకా మీ కాలు కింద నిలవదు, కారు మీదే వాడు తీసుకెళ్తారు. మీ బావగారు ట్రాన్స్ఫర్ అయ్యారని తెలిస్తే ఇంకా మీరు పిలుస్తున్నవాడు పలకడం ఒకడు. దీన్ని గుణ సతృష్ణం అంటారు. వాడికి జరిగేటువంటి ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. వీడు ఇంత శ్రమ పడి సేల్ ట్యాక్స్ గారు బావమరిది కదా అని చెప్పి వారం 10 రోజులు కారులో తీసుకెళ్లి వీడికి మేపి అవి ఇవి చేసి వాడి పని వచ్చేటప్పుడు వీడు ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటాడు. అంటే ఈ మేపిందంతా వేస్ట్. అంటే ఆ క్యాలిక్యులేషన్ చేసేవాడు బతుకు ఎప్పుడు అలాగే ఉంటుంది, అందులో ఏం నడిచేది లేదు పెట్టేది లేదు, వాడి శ్రమే మిగులుతుంది. ఏపీ రాశికి పని ఎక్కువ లోహికి ఖర్చు ఎక్కువ అంటారు, అట్లాగే ఉంటుంది. కనుక గుణ సతృష్టం ఉన్నటువంటి వాడి జీవితం ఆ మోస్తరుగా ఉంటుంది. కనుక గుణ వైదృష్టి ఉండాలి, పురుష ఖ్యాతి ఉండాలి.
ఈ రెండు అభ్యాసం చేయండి. అంటే ఎవరినైనా గౌరవిస్తున్నారు అంటే ఎందుకు అనే ప్రశ్న తీసేసి గౌరవించడం అనేది అభ్యాసం చేసుకోండి. ఆదరించి మాట్లాడుతున్నారట అంటే ఎందుకు అనే ప్రశ్న తీసేసి ఆదరించి మాట్లాడటం అభ్యాసం చేసుకోండి. ప్రేమ ఆపేక్ష అనేటువంటిది అండి, ఎందుకు అనే ప్రశ్న లేకుండా ప్రేమ ఆపేక్ష అనేటువంటిది యోగాభ్యాసం అవుతుంది. ఇందులో ఏది చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ప్రేమ చూపించినా, ఆపేక్ష చూపించినా, ఏది చూపించినా సరే అది యోగాభ్యాసమే అవుతుంది. సర్వదా వర్తమానోపి సయోగి భగవద్గీతలో దీనికి చెప్పాడు. అంటే ఎవడు ఏ వృత్తిలో తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడాను వాడు యోగిగానే ప్రవర్తిస్తున్నాడు సుమా. వాడి వృత్తితో సంబంధించిన విషయం కాదు. వడ్డీ వ్యాపారం చేసేవాడు కూడా యోగాభ్యాసం చేయొచ్చు, ఏం అభ్యంతరం లేదు. ఇంచేత ఏమి వాడు అవసరానికి అప్పు ఇచ్చినప్పుడు వాడికి వడ్డీ ఇవ్వడానికి మనం ఏమిటి అభ్యంతరం? అలాంటప్పుడు నేను ఇవ్వలేను అని అన్నప్పుడు ఏం చేస్తాడు వాడు? పోనీలే అంటాడు. ఎందుకని వాడు వ్యాపారరీత్యా వడ్డీ పుచ్చుకుంటున్నాడు, కానీ వడ్డీ మీద ఆపేక్ష ఉండకుండా పుచ్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అది మనకు కష్టం తెలియటం. అంటే ఎదుటివాడు ఇందులో ఏ తరగతికి చెందినటువంటి వాడు అనేది తెలియటం చాలా కష్టం అని చెప్పడం కోసమే భారతంలో అరణ్యపురంలో ధర్మవ్యాధుల యొక్క కథ చెప్పారు. చూసారా వాడు యోగాభ్యాసం చేస్తున్నట్ట, చేస్తూ ఉంటే ప్రతి వారం 10 రోజులకి మనకి ఏమైనా పవర్స్ వచ్చినాయని చూస్తున్నట్టు వాడు. సరే ఒక రోజున కూర్చొని చేస్తూ ఉంటే పైన చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి చచ్చిపోబోతూ రెట్ట వేసింది, అది వీడిని తినబడ్డది. జపం చేసుకుంటూ ఉంటే కోపంతో ఇలా పైకి చూసేట, వీడు కింద పడి చచ్చిపోయింది. అది ఎలా పూతూ వేసింది అది. అప్పుడు వీడు అమ్మా మనకు కొంత మొదటి ఫ్లవర్ కనిపించింది అనుకున్నాడు. అంటే మనం ఎవరి వంకైనా కళ్ళు గుడ్లూరు తీక్షణంగా చూస్తే వాళ్ళు కింద పడి చచ్చిపోతారా పడంగా అని చెప్పి వాడు అనుకుని అలా పెడుతూ రోజు భిక్షాటనం చేసేవాడు. ఒక తల్లి ఇంటికి వెళ్ళి భిక్షాటనం చేస్తూ ఉంటే అక్కడ నుంచి భౌతిక భిక్షాన్ని దేహంటే రాలేదు ఎంతసేపు చేయడం, కొంచెం ఆలస్యంగా వచ్చేటప్పుడు ఇలా గుడ్లూరు చూశాడు. అంటే అక్కడ పడి చచ్చిపోవాలే ఆవిడని చూస్తే ఆవిడంది గుడ్ల గోపాలే ఎలా చూస్తావుడి చెట్టు మీద పెట్టనుకున్నావుడి ఆయన థర్డ్ రీడింగ్ పోతున్నాడు. ఇంతలోకి తెలిపోయినాడు వాడు. వాడికి మోటివ్స్ ఉన్నటువంటి వాడు ఎంత యోగాభ్యాసం చేసినా చిల్లుకుంటలో నీళ్లు పోసినాడు పోతుడా ఒక్క నుంచి. అందుకని నువ్వు మరి యోగాభ్యాసం మీకు ఎట తెలిసిందండి అని అడిగాడు. చెట్టు పక్షి అనుకున్నావా అని అడిగింది ఆవిడ అని. ఒరే పక్షి ఆలస్యం ఎందుకేందో చెబుతావు, నేను ధర్మం ప్రకారం వెళ్ళాలి నువ్వైనా నేను ఒప్పుకుంటావా అంటే అంతటి నాకు కోపం వచ్చింది. ఎందుకంటే నా అంత యోగాభ్యాసం చేస్తున్న మొనగాడు నీ ఇంటికి భిక్షాటం నాకు వస్తే ముందు పెట్టద్దా తీసుకుని పెట్టాలి అది నేను కాదన్నా. అంతకంటే ముందు ఎవరి సంగతి చూడాలి? భర్త సంగతి చూడాలి, భార్య సంగతి భర్త చూడాలి. ఇది ధర్మమేనా అంటే ధర్మమే అన్నట్ట. నా భర్త గారు భోంచేసి తల నా తొడ మీద పెట్టుకుని నిద్రపోతున్నారు, కునుక్కు కొట్టింది, నువ్వు తలుపు కొట్టావు. ఆయన నిద్ర మెలకు రాకుండా దిండు మీద ఆయన తలబెట్టి నేను చేయటంలో ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఏమంటావు అంటే క్షమించాను. అంచేత నీకు అన్నం పెట్టడం ముఖ్యమా, ఆయన నిద్రపోతూ ఉంటే సేవ చేయటం, రెండింటిలో ఏది ముందు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అంటే అదే ముందు ఒప్పుకున్నాడు అని. అప్పుడు అది సరిగానండి, ఆ పక్షి సంగతి మీకు ఎట తెలిసినది అని చెప్పండి అంటే అప్పుడు ఆవిడ చెప్పింది, ఒరే పిచ్చివాడ సాధన అనేది స్వరూపం వేరుగా ఉంటుంది, నాకు నా గురువు యొక్క అనుగ్రహం వల్ల దృష్టి ఈ గుణవై దృష్టి మీద ఎవరు వారు అంటే ఇట్లా సంగతి ఫలాన్ని చోటం. అక్కడికి వెళ్ళేటప్పటికి మాంసం ఇట్లా తగ్గొట్టి అమ్ముతున్నాడు, తూకం వేసి తుడుగు అడ్డ వేస్తున్నాడు, ముక్కు వీడు శుభ్రం స్వచ్ఛమైనటువంటి 6000 చూడు ముక్కు గుడ్డడ్డ వేసుకుని తందులో ఉంచున్నాడు, గంటన్న ఉంచున్నాడు. వాడు చూస్తూనే ఉన్నాడు, కదలలేదు. ఇది ఆ మాంసం అమ్ముతున్నటువంటి వాడు ఇప్పుడు అమ్ముతూనే ఉన్నాడు. చూస్తే 12 అయింది మధ్యాహ్నం. అప్పుడు బయలుదేరి సూటిగా వీడితో మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆవిడ చెప్పింది, వీడు సకల ధర్మములు తెలిసిన మహాత్ముడు అని చెప్పింది. ఇరుకున పడ్డాడు. అయిన తర్వాత చూసి మళ్ళీ వాడు కొంతసేపు అయిన తర్వాత వచ్చి సాష్టాంగపడి లేచి తమరు లోపలికి రండి మా ఆతిథ్యం స్వీకరించారు. మాంసం గందరగోళం చూశాడు కదా, ఆతిథ్యం స్వీకరించడం అంటాడు ఏమిటి ఇక్కడ గందరగోళంగా ఉంది అని చూసి చూస్తే లోపలికి రామని ఆ గది మీది. ఇదిగో బియ్యం పప్పు భోజన పదార్థాలు ఇవి, తమరు స్నానం చేసి అక్కడ భోజనం చేసి విశ్రమించండి. నేను మధ్యాహ్నం 12 గంటల వరకు నా కోసం మాంసం కొనుక్కునే వాళ్ళు వస్తారు కనుక నాకు డ్యూటీ అవర్స్ కనుక ఆతిథితో కూడా మాట్లాడకూడదు. అది పర్మాకు డ్యూటీ అవర్స్ ఉంటారు ఆ సమస్య. వాడు 12 గంటల వరకు అతిథి వచ్చినా మాట్లాడదు. ఆ పైన తల్లిదండ్రులు కడుపు వృద్ధులు వాళ్ళకి వెళ్ళి స్నానం చేయించి భోజనం పెట్టి అప్పుడు వచ్చాడు. అప్పుడు అతిథి దేవోభవ
ఒక క్షణం తాను మంచి నీళ్ళు నోట్లో పోసుకోలే అతిథి కోసం వచ్చాడు. వచ్చి అప్పుడు ఆయనకి ఇవ్వవలసిన విచ్చి తాను ముందు స్నానం చేసి అనుష్ఠానం చేసి భోజనం చేయండి మాట్లాడాను. అయిన తర్వాత ఏదో సకల ధర్మాలు తెలుసుకున్నాడు. ఆయన దగ్గర తెలుసుకున్న తర్వాత చివరికి అడిగాడు, ఇన్ని ధర్మాలు తెలిసినటువంటి తాము ఈ మాంసం అమ్ముకుంటామేంటి, ఎంతకంటే ఏదైనా మంచి వృత్తి పెట్టుకోరారా? పువ్వులు అమ్ముకోకూడదా, బంగారం అమ్ముకోకూడదా, తులసి దండలు అమ్ముకోకూడదా? ఏది అమ్ముకున్నా మోసం చేసేటువంటి వాడు మోసం చేసేవాడే. మనకి పుణ్యక్షేత్రాల్లో దేవాలయంకి ఎదురుకుండా తులసితో కలిపినటువంటి పూలమాలలు అమ్ముతారు. వాడు పరమభక్తులు అనగలరా? ఎవరి దగ్గరన్నా ఒక రెండు నయపైసలు తక్కువ అయితే నేను పూజ చేసుకోవాలి దండేయమంటే వాడు ఇస్తాడా? అంచేత ఇది మంచి వృత్తి ఇది చెడ్డ వృత్తి అనేది దేన్ని బట్టి ఉంటుందంటే వృత్తి చేసేవాడిని బట్టి ఉంటుంది, కానీ చేసే పనిని బట్టి ఉండదు. మొదట తెలుసుకోమన్నారు. ఆయన చెప్పినటువంటి పాయింట్ అది, ఈ వృత్తి పనికొచ్చేది ఈ వృత్తి పనికిరానిది అనేటువంటిది ఉండదు. అంటే వీడు పనికొస్తాడా వీడు పనికిరాడా అనేది ఉంటుంది కానీ కనుక సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి పనులు పరమ పవిత్రమైనటువంటివి. ఏ పని చేసినా అది చేసేటువంటి విధానంగా చేస్తే పవిత్రంగా ఉంటుంది. నేను మాంసం ఎందుకు అమ్ముతున్నాను అంటే తినేటువంటి వాళ్ళని నేను శాసించడానికి అర్హత లేదు. భగవంతుడు ఎవడన్నా వాళ్ళకి ఇచ్చాడు, అదే భారతంలో చెప్పేటువంటి అరణ్యపురంలో. అంచేత మాంసం తినకూడదు, శాకాహారం తినాలి అని నేనేవాడిని శాసించటాను? అయితే నేను తింటానా అంటే నేను తాను. ఏం చేత అంటే నాకు తినవద్దు అనిపించింది కనుక నేను తినటం లేదు. భగవంతుడు ఎవడన్నా వాడికి ఇచ్చాడని చెప్పాను కదా. అయితే జంతువుల్ని చంపటం ఎందుకు అంటే నేను చంపటం లేదు. చంపిన జంతువుల్ని ఆ బోయ వండర్ తీసుకొచ్చి ఇక్కడ నాకు అమ్మితే నేను మారుపేయడానికి వీళ్ళకి అమ్ముకుంటున్నాను. ఆ వచ్చినటువంటి ఆ లాభం పెట్టి తండ్రిని తల్లిని వచ్చిన అతిథుల్ని ఆరాధించుకుంటూ నేను జీవనోపాధి చేస్తున్నాను. ఏ రోజు దారో సరిపుచ్చుకోండి. ఇంకేముంది చెప్పడానికి? కాకపోతే ఏమవుతుందంటే యోగాభ్యాసం అంతా చేశాను, చూస్తూ వాకిట్లోకి వచ్చినటువంటి వాళ్ళు దైవం చూస్తాను చేత కాదు, భార్యలో భర్తకి భర్తలో భార్యకి దైవం చూస్తాను చేత కాదు, యోగాభ్యాసం చేస్తున్నానంటారు, భగవంతుని ఆరాధిస్తున్నానంటారు, సంకీర్తనం చేస్తున్నానంటారు, సమస్తంలో నారాయణుని చూస్తున్నాను. ఎక్కడ ఇంట్లో అన్నలో తమ్ముడు చూడకు, తమ్ముళ్ళో అన్న చూడక, భార్యలో భర్త చూడక, భర్తలో భార్య చూడక, ఎక్కడ నారాయణుని చూస్తున్నా? ఎక్కడో ఊరికి అక్కడ ఎక్కడో నారాయణుడు అనేటువంటి ఫ్రెండ్ ఉంటే వాడిని చూస్తాడా? మిగతా అందరిలోనూ చూస్తానండి. మా ఇంట్లో మా ఆయనలో నేను చూడలేను, ఆయన పాపిష్టం ఉండకూడదు. లేదా మా ఆవిడలో నేను చూడలేను, ఆవిడే చాలా చండాలం అనేటువంటి. ఇంకా నువ్వు ఎందుకు నువ్వు చేసేటువంటి సాధనేను ఏమన్నా సరైన సాధనేనా? గుణ వైపుష్ణ్యం వచ్చిందే అంటే గుణం వదిలిపెట్టి నీ భర్తలో కానీ భార్యలో కానీ ఉన్న నారాయణుని చూడగలిగావా? సమస్తంలోనూ చూస్తానండి, భగవంతుడు ఉన్నాడు సమస్తంలోనూ, మా పక్కన ఉన్నటువంటి అప్పలస్వామిలో మాత్రం లేడన్నాడు. అంటే వాడికి వీడికి పడదాం. ఆ పక్కింటి అప్పలస్వామి అక్కడలో దేవుడు లేడు, వాడు అన్ని పాపాలు చేశాడు, వాడిలో దేవుడు ఎందుకు ఉంటాడు అన్నట్టు ఎట్లా ఉంటాడు? అందులో అసలు ఎట్లా ఇరుక్కోగలడు వాడిలో దేవుడు అంటే వాడు ఒక్కడో గాడ్ వాక్యూము. ఇక్కడ ఇలాంటి బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, గాడ్ బ్లైండ్ స్పాట్స్ అని, ఇంట్లోనే ఉంటాయి, మన జేబులోనే ఉంటాయి, కొడుకులోనే ఉంటాయి. అందరిలో దైవాన్ని చూద్దామని సాధన చేస్తే కొడుకును చూసేటు గోల్డ్ మండుతుందో కోడి, అలాగే తండ్రిని చూసేటు గోల్డ్ మండుతుందో కోడి. అందుకని గుణ వైపుష్టి ఎక్కటి వాడు ఎలాంటి వాడు ఎలాంటి పరిస్థితి మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నాం అనేటువంటి పని చేస్తే సాధన చేస్తే నీకు వాతావరణం కుదిరితే సాధన చేద్దాం అనుకుంటావు. వాతావరణం కుదరదు, ఉన్నదంతా వాతావరణమే. ఇంకా ఆవరణ ఉన్నా వాతావరణం కుదురుతుంది. ఇంకా అన్నీ బాగుంటే సాధన చేద్దామని, అన్నీ బాగున్న రోజున శృతి కుదిరితే మతి కుదరదు, కొన్ని రేపు చేద్దాం లే అనిపిస్తుంది. అంటే ఎన్విరాన్మెంట్ బాగులేదు, సాధన చేసుకుందాం అని అనుకుంటుంది. ఎట్లా చేస్తాం సాధన అని అనిపిస్తుంది. గుణమై దృష్ట్యం లేకపోతే వచ్చేటువంటి చికాకరి. ఎందుకని పురుషఖ్యాతి ఉండదు. యోగాభ్యాసం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, బయట మేళాలు వినిపిస్తున్నాయి, ఇంకేం ధ్యానం చేస్తున్నాం అంటే వినకుండా ఆ మేళాల సౌండ్లో అంతర్యామిని వినలేవు. లేకపోతే మేళాలు ఎంతసేపు ఉంటాయి ఊళ్ళో అరణ్యంలోకి వెళ్ళి ఉట్టుకట్టుకుని అక్కడ ఇది శిష్యుడో తిండో తెచ్చిపోయేటువంటి శిష్యుడో భార్యో ఎవరిలో ఉండాలి? నీకు ఎవరిలో చాకరీ చేయాలంటే ఇక నువ్వు యోగాభ్యాసం అండి పిండకడం. అయినా నువ్వు మేడాలు పోగుతున్నాయి, వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు వీడు చేస్తున్నాడు అనే దుర్బుద్ధి గలవాడు, నీకు భార్యో లేకపోతే పిల్లవాడో ఆహారం తీసుకొచ్చి ఇవ్వవలసినటువంటి అవసరం వాళ్ళకేముంది? నీ దగ్గర అలాంటివి లేకపోతే ఎవడన్నా తీసుకొచ్చి ఇస్తే పర్వాలేదు, తప్పులేదు. కనుక ఈ అభ్యాసం 24 గంటల్లో మనం చేసే ప్రతి పని ఎందు జాగ్రత్తగా చూసుకుని ప్రతివాడికి ఒక్కో బ్లైండ్ స్పాట్ ఉంటుంది. సామాన్యంగా కొంపలో ఉంటుంది, లేకపోతే ఆఫీసులో ఉంటుంది. మీరు చెప్పారు కదండి భగవంతుని అందరిలోనూ చూడమన్నారు. మా ఆఫీసర్ గారండి మీరు నేనే చెప్పాను, నేను కాదు మీరు ఎవరు కూడా ఆయనలో భగవంతుని చూడలేడు, ఆయన అంతా చండాలుడు. ఎక్కడో ఉంటుంది బ్లైండ్ స్పాట్ వీడికి, అంటే వీడు దేవుడిని చూడలేని స్పాట్ గాడ్ వ్యాక్యూమ్ ఉంటుంది, అక్కడి నుంచి మరమే దింపేస్తూ ఉంటాడు దేవుడికి. అంతర్యామి ఎందుకుంటాడు? ఆ కాస్త కన్నా ఉంటే అంతర్యామి ఏంటి? అది చెప్పాడు ఇక్కడ. అంటే వైరాగ్యానికి నిజస్వరూపం పరవైరాగ్యం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి చెబుతూ దినచర్యలో మనం చేసేటువంటి ఆచరణలో చెప్పాడు అన్నమాట.
భగవంతుని గురించి వారు చెబుతున్నారు. అక్కడ ఇంకో ఆయన చెబుతున్నారు. ఎవరు చెబుతున్నది ఎక్కువ రైట్ అని ఆలోచిస్తాడు వాడికి ఎప్పుడు తెలియదు. ఎందుకంటే ఈ చెబుతున్న వాళ్ళలోనూ ఆ చెబుతున్న వాళ్ళలోనూ కూడా ఒకడే చెబుతున్నాడు అనేటువంటి కామన్ సెన్స్ పుట్టలేదు. ఇంకా కామన్ సెన్స్ పుడితే ఏమవుతుంది, మనకి నాడు ఎంత చెప్పవలసి ఉందో అంత భగవంతుడు చెబుతున్నాడే, అంతకంటే సచినా వినపడదు. అది తెలుస్తుంది. ఏంటండి ఈయన విశేషార్థాలు చెప్పలేదేం భగవద్గీతలో అని మనం అడిగాం అనుకున్నాం అనుకోండి, ఓ మహానుభావుడు ఉపన్యాసం ఇస్తే విన్నాం. ఆయన ఏం చెప్పాడో వినకుండా ఓ కృష్ణాచార్యులను రామశాస్త్రి ఇద్దరు రోడ్డు మీద వెనక్కి తిరిగి వస్తూ, ఏమండి ఈయన ఇక్కడ అంతరార్థాలు చెప్పలేదే అని అంటే చెప్పబోదు కొంపమునిగింది. ఆయన ఏం చెప్పాడంటే, నీకు నాకు భగవద్గీత పనికొచ్చే విధానం చెప్పాడు అనుకో. నేనేం చెప్పలేదంటున్నాను, పాండిత్యాన్ని గురించి కొన్ని విషయాలు అడిగి అవి చెప్పలేదేమంటున్నా. పాండిత్యమో పనికి వచ్చేది భగవద్గీత అంచేరా. పెద్దవాళ్ళు పాండిత్యాన్ని గురించిన విషయాలు చెప్పరు ఎప్పుడు. పాండిత్యం కాదు మనకు కావాల్సింది. పాండిత్యం విలువైనది అయితే అవ్వచ్చు కానీ మనకు కావలసినది మాత్రం కాదు. పండితులు చెప్పేటువంటి గోష్ఠిలో ఎప్పుడు చాలా అమూల్యమైన వస్తువులు ఉంటాయి కానీ పనికొచ్చే వస్తువులు తక్కువ ఉంటాయి. అంటే మోస్ట్ కాస్ట్లీ థింగ్స్ అమ్మేటువంటి షాపులు ఉంటాయి చూడండి, అలాంటివి అలా ఉంటుంది పండితుల యొక్క సభ. అంటే అంటే గిఫ్ట్స్ ప్రజెంట్స్ ఇచ్చేటువంటి వస్తువులు అమ్మే షాపులు ఉంటాయి చూడండి, అక్కడ ఇట్లా కొన్ని వెంట్రుకలు వేలాడగట్టి 12,000 రూపాయలు అని బోర్డు రాసింది. ఆ వేలాడగట్టినటువంటి వైఖరికి ఇంత ఖరీదుట అంటే నిజంగా సరుకులు కొనుక్కుంటాం అలా ఉంటుంది పండిత పరిషత్. కానీ పెద్దలు మహానుభావులు మనని మార్గం చూపించేవాళ్ళు, తరణోపాయం ఇచ్చేవాళ్ళు, ఉపదేశం ఇచ్చేవాళ్ళు అన్న దాంట్లో పాండిత్యానికి సంబంధించి ఏమీ ఉండదు. త్యాగరాయకృతులు మీరు వింటూ ఉంటే పాండిత్యం ఏముంటుందండి? నాబట్టు తెలుగు ఎంఏ పిహెచ్డీ ఎవడన్నా వింటే ఏమిటో ఇంత తేలిగా బ్లాండ్గా ఉన్నాయి, ఇది లిటరరీగా బ్యూటీస్ ఏం లే, లిటరీ బ్యూటీస్ రాసిన తత్వ సన్నాసులు ఆయన ఇచ్చిన ఇవ్వగలిగారా ఆ కామన్ సెన్స్ పుట్టాలి. భాగవతంలో ఇంకా కొంచెం దూరం వెళ్ళాడు పోతన, వ్యాసుడు వెళ్ళాడు పోతన వెళ్ళాడు, రచనలో మూడ తప్పులు ఉంటే అంటే ఉంటే ఏమన్నాడు, వ్యాకరణం దోషం ఉంది అనుకోండి పద్యంలో, ఏం కోపం ఉంది ముడిగిందా, నహిన హి రక్షత డుక్రం కరణే, వ్యాకరణ సూత్రం నేను రక్షిస్తుంది డుక్రం కరణే అని సూత్రం వచ్చును అని నువ్వు అప్పచేతే యమదూతలు అవుతారా అని అడిగాడు శంకరాచార్య. నాకు ఈ సూత్రం వస్తుందంటే వాళ్ళకి ఇంకా సూత్రాలు వచ్చాయి అనేది సంబంధించింది కాదు. ఏ ప్లస్ బి హోల్స్ గారు చెబితే దగ్గు చేసిన తర్వాత తగ్గుతుందా, అదే లాభం లేదు. అందుకని పాండిత్యం ఏం కాకుండా మనకు కావాల్సింది చెబుతారు. చెప్పినప్పుడు ఎవరు మాట్లాడినా ఒక మహానుభావులు చెప్పారు అని మనం వెళ్ళి అక్కడ కూర్చుని విన్న దాంట్లోనే కాకుండా కుర్రవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మనకు కావాల్సింది వాళ్ళ మాటలో వినిపిస్తుంది జాగ్రత్తగా 24 గంటల్లో. అంటే క్రమంగా సాధనలో మనం పడినప్పుడు వచ్చేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మార్పు ఏమిటంటే, ఎవరు మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉన్నా వాళ్ళు మాట్లాడేది విని వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టడం కాకుండా వాళ్ళ ద్వారా ఎవరు మాట్లాడుతున్నాడో వాడిని కూడా విని మనకు కావాల్సినటువంటి సందేశం మనం అనుక్షణం తీసుకుంటూ ఉంటాం. ఇది వస్తుంది. ఇది కొంచెం పెద్ద సీక్రెట్, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. సీక్రెట్స్ అంటారే సాధనలో, సీక్రెట్స్ చాలా ఓపెన్ గా ఉంటాయి, అంచేత ఎప్పుడు సీక్రెట్ గా ఉండిపోతాయి. దాచిపెట్టి ఒక 5-6 సంవత్సరాలు కాళ్ళు పిసిగించుకుని చెప్పేవి వాటిలో సీక్రెట్స్ ఉండవు. లేదా 7-8 సంవత్సరాలు రోజును పెరుగు పొట్లకాయలు ఇవన్నీ దొడ్లో కాసిన కూరలని గురువు గారికి తీసుకెళ్ళి ఇస్తే తర్వాత ఒక అక్షం ఉపదేశం చేశారంటే వాటిలో సీక్రెట్స్ ఏమి ఉండవు. సీక్రెసీ తప్ప ఏముండదు అక్కడ. అసలు సీక్రెట్స్ ఎక్కడుంటాయంటే అది మరీ బట్టబయలుగా ఉంటాయి కనుక ఎప్పుడు సీక్రెట్ గా ఉండిపోతాయి. ఇప్పుడు మనం శ్వాస పెద్ద సీక్రెట్, ఎందుకంటే 24 గంటల్లో ఎంతసేపు గుర్తుంటుందో మనం శ్వాస పిలుస్తున్నట్టు అలా ఉంటాయి సీక్రెట్స్. అంటే ఎప్పుడు నిజమైనటువంటి సీక్రెట్స్ ఎప్పుడు కూడా మరీ బట్టబయలుగా ఉంటాయి. మీరు అనుశాసన పర్వం చదివితే తెలుస్తుంది, ఆశ్రమవాస పర్వం. ధృతరాష్ట్రుడు వెళ్ళిపోతూ అడిగి వైరాగ్యం వచ్చాక ధర్మరాజు కొన్ని ధర్మాలు చెబుతాడు, చెబుతూ ఓ పాయింట్ చెప్పాడు మరీ తమాషగా ఉంటాయి. రహస్యాలు మాట్లాడుకోవాలంటే ఎక్కడ మాట్లాడుకోవాలనైనా అన్నాడు. అంటే 4 తలుపులు వేసుకుని అదే స్టూపిడ్ తప్పని, ఏ తలుపు పక్కనైనా కూర్చొని వినొస్తాను. అందుకని రాజకీయమైనటువంటి పరిపాలనా సంబంధమైన రహస్యాలు మాట్లాడవాలనంటే బట్టబయలుగా ఉన్నటువంటి 6 బయల వెళ్ళి కూర్చుని ఇద్దరు మాట్లాడండి. ఎందుకంటే ఒక 4 లాంగ్ దూరంలో ఎవరొస్తున్నా కనిపిస్తుంది. చూసారా మన దృష్టికి వాళ్ళ దృష్టికి ఎంత తేడా ఉంటుందో. ధృతరాష్ట్రుడు ధర్మరాజు జీవితాడు చూడండి భారతంలో, వాడు గుజ్జాడు గుజ్జాడు అంటారు కానీ వాడు ఈ కళ్ళు ఒకటే, ఇంకా చాలా కళ్ళు చాలా ఉన్నాయి వాడికి కాలాంతకుడు. అంటే వాడికి కామన్ సెన్స్ మన మనకి దొరుకుతుందో వాడికి దక్కినట్టు వాడి తమాషగా దక్కింది. అంటే ఆ డైరెక్షన్ లో పనిచేయదు సామాన్యంగా బుర్ర అలాంటి వాళ్ళు ఉంటారు కొందరు. పరమరహస్యాలు ఎప్పుడు మాట్లాడుకోవాల్సిన ఇద్దరు వెళ్ళి 6 బయట కూర్చొని మాట్లాడుకుంటాను చుట్టుపక్కల. అంటే కొంత దూరంలో ఏ పురుగు చేరినా కనిపించాలన్నాడు ఉన్నట్లు. తలుపులు వేసుకుని రహస్యాలు ఎన్నడూ మాట్లాడక కొంప ముడిగిపోతుంది. అలా ఉంటాయి రహస్యాలు, అంటే ఇప్పుడు అలా ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి రహస్యం ఇది మీరు
24 గంటల్లో ఎంతో మందితో మాట్లాడతారు రోజు. వాళ్ళు మిమ్మల్ని పిలిస్తే తలుపు కొడితే మీరు వెళ్ళి తలుపు తీసేవి ఉంటాయి, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొడితే తలుపు తీసేవి ఉంటాయి, ఆఫీసులో కూర్చుని మాట్లాడుకునే ఉంటాయి, బజార్లో మాట్లాడుకునే ఉంటాయి, బస్సులో రైల్లో ఉంటూ ఉంటాయి. ఇన్నిట్లోనూ కూడా అవతల వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సంభాషణ దీని వాళ్లకు కావలసిన దగ్గర అది కాక దాని ద్వారా తనకు అందుతున్న సంభాషణను స్వీకరించుకుంటూ ఈ రెండు జమిలిగా చేసుకునేటువంటి వాళ్ళు సరైనటువంటి వైరాగ్య సంపన్నులైన వాళ్ళు. అంటే ఎవరు మాట్లాడినా వాళ్ళ ద్వారా తన దైవము తన గురువును తనతో మాట్లాడి తనకు సందేశం ఇస్తుంటారు. అప్పటికి తనకి ఏది కావాలో ఆ ప్లాన్ అక్కడ వస్తూ ఉంటుంది వాళ్ళ ద్వారా. అంటే రేపు సాయంత్రం ఈ టైంకి ఎక్కడ ఉండాలి అంటే మనం అనుకున్న ప్రకారం ఇక్కడ పాఠం చెప్పుకుంటూ ఉండాలి. అంతేగాని ఇక్కడ ఉండాలని సిద్ధాంతం ఏం లేదు తెలుసుకున్నలో. చూడండి, మనం పాఠం పెట్టుకునే టైంకి పెద్ద వాన వచ్చింది అనుకోండి, ఏమిటి టైంకి వర్షం వచ్చింది అని అనుకోవద్దు. వైరాగ్యం వచ్చిన మనస్సు పాఠం ఎక్కువ ఉపయోగం, వర్షం ఎక్కువ ఉపయోగం జనానికి అంటే వైరాగ్యం వచ్చిన మనస్సులు వచ్చే ప్రశ్నలు. తీరా మనం పాఠం చదువుదామని పెట్టుకునేది వర్షం వచ్చింది ఏమిటి అశుభం అని అనుకోదు. ఎందుకంటే వైరాగ్యం వచ్చిన మనస్సుకి వాడికి కానీ వాడి పరిసర ప్రాంతాలకు కానీ అశుభం అంటూ ఏది జరగదు. వాడు నడిచి వెళ్ళినటువంటి చోట వాడితో శుభంగా నడిచి వెళ్తాడు. వాడు ఏ ఇంట్లో అయితే వెళ్ళి కూర్చుని ఒక 5 నిమిషాలు మాట్లాడి వచ్చాడో ఆ ఇంట్లో అంతకు ముందు సకలాపదలు నడుస్తూ ఎవరికి బాగుండకపోయినా సరే ఆ రోజు నుంచి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది వృత్తిలోకి వస్తారు. ఇది అక్షరాల సత్యం, మీరు చూడండి. మనం గమనించగలగాలి, అంతకంటే ఇంకేం లే. నీ మాటలు మంత్రంగులు అన్నాడు వలసని కథ. అదివరకు అది ఇనప ముక్కగా ఉన్నంతసేపు ఏమీ చూసేయలేదు. అది అయస్కాంతంగా మారినప్పటి నుంచి వచ్చినటువంటి వాతావరణం యొక్క స్పర్శ ఎట్లయితే వేరో, మీకు అభ్యాస వైరాగ్యములు అవినటువంటి వాడికి జీవితంలో దృక్పథంలో వచ్చినటువంటి మార్పుతో పాటు వాడి వాతావరణంలో ఇతరుల ద్వారా వాడికి అందేటువంటి సందేశం కానీ వాడి ద్వారా ఇతరులకు అందేటువంటి సేవ కానీ నిరంతరత్వాన్ని చెంది అంతర్యామిత్వాన్ని చెంది ఉంటాయి. ఈ రహస్యం గుర్తుంచుకోవాలి. అసలు రహస్యాలు ఇవి. సాధనకి రహస్యాలు ఏమిటంటే ఇంకేమన్నా బీజాక్షరాలు ఉన్నాయా, ఇంకా చేయవలసిన సీక్రెట్స్ ఉన్నాయా? ఏ సీక్రెట్స్ ఉండవు, మట్టి మోసం ఉండదు. ఈ మంత్రం చేయాలంటే ఒంటికాల మీద నుంచి ఇవన్నీ అసలు సీక్రెట్స్ కావు. వాడు చెప్పినట్టు తీరా చేస్తే జరగను జరగవు, ఆ ఫలితాలు రిజల్ట్స్ రాను రావు. ఎందుకు అవన్నీ చేస్తాడంటే మనకు రోగం కుదరటానికి రాస్తారు. రజస్సు తమస్సు అని మనలో ఉంటాయి తత్వగుణం వచ్చే లోపల. ఆ రజస్సు తమస్సును అణిగిపోవటానికి మెత్తగా తనినట్లుగా ఇవన్నీ రాస్తారు. కొండ నడిచే ఎక్కాలిట అంటే ఎందుచేత అంటే ఆ ప్రశ్న నచ్చేసుకోవాలి. ఎందుచేత అనే ప్రశ్న ఏంటి మైరోగం, ఇవన్నీ కూడా వాటిలో సీక్రెట్స్ అవే. పాదాలు ముట్టుకుని నమస్కారం చేయాలిట గురువుకి, ఎందుకండి పాదాలు ముట్టుకోకపోతే ఏమి, దానివల్ల వచ్చినటువంటి రిజల్ట్ ఏమిటి అని అడిగితే ఆన్సర్ ఒకటే, ఈ ప్రశ్న నీకు ఎందుకు గుర్తుందో ఆ రోగం పోవటానికి, అది పోయాక ముట్టుకోకపోయినా ఫరాలు. కానీ ఆ ప్రశ్న ఎవడి పాదాలైనా సంకోచం లేకుండా భౌతికమైన చేతులతో భౌతికమైన పాదాలు ముట్టుకోంది సచిన కాంప్లెక్స్ తగరు, ఇది బయట సీక్రెట్. ఆ క్వశ్చన్ ఎందుకు గుర్తుంది, అసలు గురువు అవసరమా? అవసరమే. లేదా మానవి తట్టవా, వాడికి వచ్చిన అంతకంటే ఎక్కువ తడతాయి. ఏమిటి గురువు చెప్పిన వాటికంటే ఎక్కువ తడతాయి. అయితే గురువు ఎందుకు అంటే ఈ ప్రశ్న ఎందుకు పుడుతుందో ఆ రోగం కుదురుటకు. సో ఇవి సరైన రహస్యాలు అండి మనకి. ఈ క్వశ్చన్ ఎందుకు పుడుతుందో అది క్రానిక్ డిసీజ్, మయోగం అంటారు దాన్నే, సొర అంటారు అంటే మయరోగం అంటారు, చూడండి నీళ్ళు అంటారే అది. అది తెగవలేనంటే పవరోగం ఔషధాల వల్ల తెగదు, ఒకదాని వల్ల తెగుతుంది. దేనివల్ల తెగుతుంది? చక్రధరే కృతయో ప్రణామ. చక్రధరుడుగా భావించి, పరమాత్మగా భావించి, భౌతికమైన చేతులతో భౌతికమైన పాదాలు ముట్టుకుని అంటే ఇండివిజువాలిటీ తంపుకోవాలి, కావాల్సిందే ఒక్కటే. ఇండివిజువాలిటీ పట్టణం తెగితే పర్సనాలిటీ బయటపడుతుంది, పర్సనాలిటీ తెగితే సోల్ అంటే సర్వాంతర్యామైనటువంటి చైతన్యం బయటపడుతుంది. రెండు పొరలు బ్రద్దలైతే కానీ కోడిగుడ్డు లోపల ఉన్న కోడి పిల్ల బయటికి రాదు. చూసారా, రెండు పొరలు ఉన్నాయి మనలో. ఒకటి ఏమిటంటారు ఇండివిజువాలిటీ, రెండవది పర్సనాలిటీ. ఇండివిజువాలిటీ ఉన్నప్పుడు జంతువు కన్నా చాలా విపత్కరమైనటువంటి జంతువు నరుడు. ఎందుకంటే జంతువు కన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి, జంతువుకున్న భయము కామము క్రోధము కూడా ఉన్నది. కానీ ఈ తెలివితేటలతో వాటిని జంతువుల కన్నా ఎక్కువ విపత్కరంగా ఉపయోగించగలడం అంటే మోర్షార్థం. జంతువుకి భయం రక్షణార్థమే ఉంటుంది, మనిషికి భయం ఇంకా కొంచెం మ్యాగ్నిఫై అవుతుంది. భూతద్దం అయితే తేలింది అనుకోండి, అది ఎప్పుడు కొడుతుంది? దానికి ఒత్తిడి తగినప్పుడే కొడుతుంది. కానీ మనిషికి తేలున్నట్టు అనుమానం చేస్తూ వస్తే ఏం చేస్తాడో, అక్కడ టార్చ్ లైట్ లేసుకుని చేసి ఏ గోడ కన్నంలో దూరి ఉన్నా సరే ఇతరికి తీసి చెప్పుతో కొట్టి చంపుతాడు. ఎవడు విష జంతువు, మనిషి ఎక్కువ విష జంతువు, తేలు ఎక్కువ విష జంతువు, కామన్ సెన్స్ తో ఆలోచించాలి. తేలు ముట్టుకుంది వెతికి కుడుతుందా ఏమన్నా, కానీ తేలు ఉందని తెలిస్తే వెతికి చంపము, పాము వెతికి కరుస్తుందా, చీకటే పెడుతున్నాం దాని మీద కాలు పడ్డది. ఏం మన కాలు ఎవడన్నా దొరికితే కరవటంలే, అరుస్తున్నాం అరుస్తున్నాం, గీతలతో వెనకాలతో తంటున్నాం, ఇంగ్లీష్ లో కోపడుతున్నాం, తెలుగులో అన్నింటిలో కోపడుతున్నాం, లేదా అంతకంటే ఎక్కువ చేస్తూ ఉన్నదా పాము.
కానీ కావున్నదని తెలిస్తే ఆ గోడ బద్దలగొట్టి అక్కడ ఉన్న రాళ్లన్నీ తీయించేయను సరే పది మంది చేరి కర్రలు తీసుకుని వేస్తున్నావా లేదా? కనుక పాము ఎక్కువ విషయం చేతువా, మనిషి ఎక్కువ విషయం చేతువా? కావాలి కదా. ఇది ఇండివిజువాలిటీ ఉన్నవాడి యొక్క ప్రవర్తన ఇలా ఉంది, ప్రమాదకరం, విపత్కరం. అంటే ఫియర్ అనేది ప్రొటెక్షన్ కోసం కాకుండా వేరే కాంప్లెక్స్ కోసం మ్యాగ్నిఫై అవుతుంది. జంతువులన్నింటిలో ఫియర్ అనేది ప్రొటెక్షన్ కోసం మాత్రమే ఇన్స్టింక్ట్. అది అంటే సహజం, భయం అనేటువంటిది సహజం. నరుల్లో భయం అయినటువంటిది సహజత్వం కాకుండా అసహజత్వానికి మ్యాగ్నిఫై అవుతుంది, పెద్దది అవుతుంది. అందుకని హింస, కర్మ, కర్మబంధము, కర్మఫలము అనేటువంటివి నరుడికి ఉన్నాయి కానీ జంతువుకి లేవు అని చెప్పి శాస్త్రంలో మీరు చూడండి. మోటివ్స్ ఉండవు. దాని నిద్ర కాలేస్తే అది కరిచినప్పుడు మోటివ్ ఏమిటి? కలవటం అయితే తప్ప అని పాయింట్ గారు, నిద్ర కాలు పడ్డది కనుక కరిచింది. మరి ఎదుటివాడు మన బతనివ్వకపోతే మాత్రమే అపకారం చేస్తున్నావా? మన జనం ఎట్టాక ఇవి మనం చూసుకోవాలి ఎవరికో. అందుకని ఇలాగా చూసుకుంటూ వివరించుకుంటూ పెడుతూ ఉంటే అభ్యాసము, వైరాగ్యము ఈ రెండు చక్కగా తెలుసు. తెలిసి పరవైరాగ్యము అనేటువంటి దాని ఎందు అక్రాష కలుగుతుంది. కలిగితే ఈ చెప్పినటువంటి వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ అనేటువంటి పై పొర బదలవుతుంది, బదలయ్యి లోపల పర్సనాలిటీ. అంతకు ముందు ఎట్లా ఉండేది? నాకు ఆకలిస్తే టైంకి పెట్టకపోతే ఎట్లాగా అని ఉండేది. ఇప్పుడేం తెలుస్తుంది? నాకు ఆకలేసినట్లే ఆ అన్నం పెట్టే వాళ్ళకి కూడా ఆకలేస్తుంది కదా, మెల్లిగా తెలియటం మొదలెట్టింది పర్సనాలిటీలోకి వచ్చేటికి. నాకు నీరసంగా ఉంటే ఎవరు చూడరేమి, ఇంట్లో వాళ్ళు మనుషులా పశువులా అనిపిస్తుంది మొదట. కానీ తర్వాత ఏం తెలుస్తుంది? మనకు నీరసంగా ఉన్నట్లే ఎదుటి వాళ్ళకు కూడా నీరసం ఉంటూ ఉంటుంది కదా అని జ్ఞానోదయం అవుతుందండో. అది పర్సనాలిటీ అంటే. ఇండివిజువాలిటీలో కొన్ని జన్మలు ఎత్తుతాడు నరుడు, అది అయిపోయాక బదలయ్యాక పర్సనాలిటీలో కొన్ని జన్మలు ఎత్తుతాడు. ఎవల్యూషన్ లో తమాషగా ఉంటుంది ఇది. ఈ పర్సనాలిటీలో వచ్చేటప్పుడు ఏమవుతుంది? సద్గుణములు అభ్యాసం చేస్తాడు. ఎదుటి వాళ్ళకు కూడా ఏ అవసరాలు ఉంటాయి కనుక మనం వాళ్ళ అవసరాలు కూడా చూడాలి. చూసకపోతే వాళ్ళు మన అవసరాలు చూడలేరు. కనుక శమము, దమము, ఇంద్రియ నిగ్రహము, దానము, ధర్మము, ఉపదయ, అహింస ఇవన్నీ అభ్యాసం చేస్తాడు. ఎందుకోసం? వ్యాపార సరళితో మనకి రేపు వాడు అవసరం ఉంది కాబట్టి. అంటే వర్చ్యూస్ మార్కెట్ ఇది రెండవ స్థితి. మొదటి దాంట్లో వర్చ్యూస్ అనే పేరే లేదు. అదేంటంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అండి, అనుకోనిద్దు, రేపు నాకు అవసరం వస్తే వాళ్ళు పెడతారా అంటాడు ఆ మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు. రెండో స్టేజ్లో ఉన్నప్పుడు వాడు ఏమన్నా అనుకుంటే రేపు మనకు అవసరం ఉండద్దా అని వాడికి కూడా అయ్యో అదేంటి సార్ మీరు తీసుకోండి అంటాడు. అంటే బిజినెస్ రైట్ గా వర్చ్యూస్ వాడటం, మార్కెటింగ్ వర్చ్యూస్ అంటారు దీన్ని. రెండవ స్థితిలో ఉంటాడు. ఈ రెండవ స్థితి దాటిన తర్వాత వస్తుంది ఏది? ఆత్మ అనేటువంటిది స్పర్శ, పురుష ఖ్యాతి అనేటువంటిది వస్తుంది. అది ఒక విచిత్రమైనటువంటి స్పర్శ. ఆ స్పర్శ కలిగినప్పుడు కలిగినటువంటి సంతోషము, సుఖము అనేటువంటి స్పర్శ కలిగిన రోజు నుంచి మనకు తెలియటమే, అంతకుముందు తెలియదు. అది ఒక మాట తెలిసిన తర్వాత మిగిలినటువంటి ఆ రెండు స్థితులలో ఉన్నటువంటి జీవితం కూడాను రుచి లేదు అని తెలుసు. దీన్ని రుచి చూసినటువంటి వాడు మళ్ళీ కోయల పొగునే కుటజములకు, నేను చెప్పాడు కదా, మధుపం మరి పొగునే మదనములకు, తేనె పువ్వులో ఉన్నటువంటి తేనె తాగినటువంటిది మదపువాసన వేస్తున్నటువంటి మొక్కల వైపు పోతుంది ఆ తేనెటీగ అన్నాడే. అలాగా ఈ అంతర్యామి ఇందరిలో ఉన్నటువంటి వాడు వాడి యొక్క అనుభూతి కలిగినటువంటి క్షణంలో మిగిలినటువంటివన్నీ కూడా తెగిపోతాయి, పౌబంధములన్నీ పటపటాము తెగిపోతాయి. దానికోసం తమాషా అయిన సాధన, శాస్త్రీయమైనటువంటి సాధన ఇక్కడికి వస్తుంది. సాధన మార్గంలో ఏం చెప్పాడు? కవితా మార్గంలో భాగవతంలోనూ అక్కడ మనకు చెప్పారు, కృష్ణ కర్ణావృతంలో చెప్పాడు. అంటే ఎవడో ఎక్కడికి పోతున్నారు అన్నాడు. కవితా మార్గంలో చెప్పాడు, ఎదుటి యమున ఒడ్డున పోతున్నాం, అటు వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ ఒక కుర్రవాడు ఉన్నాడు దిగంబరుడు అయినటువంటి వాడు, వెళితే మళ్ళీ తిరిగి రారు మీ ఇష్టం, అక్కడే ఉండిపోతారు. అంటే అర్థం ఏంటి? దాని రుచి తెలుసుకోండి, అటు వెళ్ళండి అని అర్థం. అన్నమాట వెళ్ళకండి అంటే అటు వెళ్ళిన వాళ్ళు తిరిగి రారట, అంటే మిగిలినవి రుచించవట అన్నమాట. మాయాతు పాంధ్యుమరధ్యా, ఈ యమున ఒడ్డున ఉన్నటువంటి మార్గంలో ఎవరు వెళ్ళకండి పాఠశాలలు, ఎందుకంటే పెళ్ళాం పిల్లలు ఉన్నవాళ్ళు బజార్కి ఏదో పని మీద వెళ్ళేవాళ్ళు పెడుతూ ఉంటారు, అక్కడ ఉండిపోతారు, వీళ్ళు ఏమవుతారు అన్నాడు. అది అంటే కొంటితనంగా కవిత్వంలో చెప్పే పద్ధతి. ఇక్కడ శాస్త్రంలో చెప్పేటువంటి పద్ధతి ఎలా ఉంటుంది? పురుష ఖ్యాతి అంటే పురుషుడు అనేటువంటి వెలుగు మనలోంచే రావటం కాదు, ఎదుగుల నుంచి వస్తుంది. మీరు చూస్తే ఆ వెలుగును చూస్తారు, కానీ ఆ వెలుగు కలిగిన శరీరాన్ని చూడరు, ఆ వెలుగు కలిగిన మనస్సును చూడరు, ఆ వెలుగు కలిగిన ఇంద్రియాలని చూడరు, ఆ వెలుగు కలిగిన శరీరం మీతో ఏ పని మీద వస్తుందో అందుకు చూడరు. వెలుగునే చూస్తారు, మిగిలినవన్నీ సర్దుకుంటాయి వాటంతరవి. దేనిపైన జరిగిపోతుంది, వస్తువులోనూ అదే వెలుగు కనిపిస్తుంది, చేసే పనిలోనూ అదే వెలుగు కనిపిస్తుంది, చూసేటువంటి వాడు అదే వెలుగు అని తెలుస్తుంది, చూడబడేటువంటి వాడు అదే వెలుగు అని తెలుస్తుంది, కర్తకర్మక్రియలు మూడింటిలోనూ అదే అని తెలుస్తుంది. కనుక చూచేవాడు, చూడబడేటువంటి వాడు, చూచుట అనేటువంటిది ఈ మూడు మనలో వేరువేరుగా ఉంటాయి. ఉన్నప్పుడు మనం తెలుసుకునేటువంటి దాని పేరు అజ్ఞానము అని అర్థం. యోగశాస్త్రంలోనూ వేదాంత శాస్త్రంలోనూ కూడా చూడబడే వస్తువుని మనం చూస్తూ ఉంటే మనం తెలుసుకుంటూ ఉన్నటువంటిది అంటే అజ్ఞానము, లేక ఇన్ఫర్మేషన్ అంటారు, నాలెడ్జ్ అంటారు. అది మాత్రం జ్ఞానం కాదు.
జ్ఞానం ఎప్పుడు అవుతుంది? ఒకనొక స్థితి మీకు శాసనంలో వచ్చేటప్పటికి దీన్ని సెంటర్ సర్కంఫరెన్స్ మీకు అందుతాయి. అంటే సప్త కర్మక్రియలు మూడును మూడింట్లో ఉన్నటువంటి తేజస్సు ఒకటి అయి ఒకే తేజస్సు ఉన్నటువంటి దానికి అడ్డ అడ్డ ఉంటే దానికి మూడు కన్నాలు పెడితే ఎట్లయితే కనిపిస్తున్నాయో అంతకుముందు అలాగే కనిపిస్తున్నాయి. అంతర్యామి అలా కనిపిస్తున్నాడు, వారిలో కనిపిస్తున్నాడు, వారిలో కనిపిస్తున్నాడు, చూచేవాడిలో కనిపించాడు. దేవుడికి దండం పెడుతూ ఈ చూచేవాళ్ళలో ఉన్న దేవుడికి కూడా నమస్కారం అని గుర్తుంచుకుంటాం. అందుచేతనే చూడబడేవాడు కొంచెం దూరంగా ఉంటాడు, మనకి వాడికి కొద్ది సందు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఆ సందుని పూడ్చడం కోసం కావలసినటువంటి సాధన, ఆ సాధనలో కూడా ప్రాక్టికల్ గా ఇచ్చేటువంటి సాధన చెబుతున్నాడు. అంటే ఆచరణం చేస్తే మనకు ప్రూఫ్ కనిపించాలి. వాడు చెప్పినటువంటి ఈ ఆత్మ అని చెప్పబడేటువంటిది, పురుషుడు అని చెప్పబడేటువంటిది, దాన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటాం, సోల్ అని అంటాం. ఇద్దరు మనుషులు ఉంటే ఆ ఇద్దరు కూడా ఒక మనిషిగానే ఉంటారు, రెండు శరీరాలను ఒక మనిషి ఉంటారు. ముగ్గురు ఉంటే మూడు శరీరాలు ఒక మనిషిగా ఉంటారు. ఈ స్థితికి వచ్చినటువంటి వాళ్ళు 10 మంది ఉంటే 10 శరీరాలను ఒక మనిషిగా ఉంటారు, కానీ ఒక్కో శరీరం ఒక్కింటికి ఒక్కో మనిషిగా ఉండరు. ఇది దీన్ని ఈ స్థితిలో ఉంటే గ్రూప్ కాన్షియస్నెస్ అని చెప్పారు పాశ్చాత్యులకు తెలియజేయడం కోసం జ్వాలాకులు 20వ శతాబ్దంలో ఆయన పుస్తకాల్లో. కనుక వీళ్ళ మధ్య జరిగేటువంటి పని ఏదైతే ఉందో జగద్హితం, ఒకటి ఇండియాలోను, ఒకటి అమెరికాలోను, ఒకటి రష్యాలోను ఉండొచ్చు, ముగ్గురు కలిసి ఒకే పని చేస్తూ ఉంటారు, దాన్ని గ్రూప్ వర్క్ అని అంటారు. అంటే ఇందరి ఇన్ని శరీరాల ద్వారా ఒకడే పని చేస్తూ ఉంటాం ఇద్దరు. అది 20వ శతాబ్దంలో అనేక దేశాల వాళ్ళకి సాధన ఇవ్వటం కోసం పెట్టుకున్నటువంటి వాడే ఇందాక నేను చెప్పినటువంటి జ్వాల కాన్షియస్ అనేటువంటి ఆయన. ఆయన పెట్టిన పేర్లు ఇంగ్లీష్ లో వీటికి. ఇంతకు ముందు గ్రూప్ కాన్షియస్నెస్ కంటే ముందు మనం పర్సనాలిటీలో ఎక్కడున్నాం, మ్యాథ్ కాన్షియస్నెస్ లో ఉన్నాం. అంటే 10 మంది ఒక చోట కూర్చుంటే మ్యాథ్ అంటాం. అది కాకుండా ఒక్కడే ఉండి 10 శరీరాలు ఒక చోట ఉండే స్థితి వస్తే గ్రూప్ అంటాం. అది తేడా, మ్యాథ్స్ కి గ్రూప్ లో ఉన్న తేడా అది. ఏమండి అంటే 10 ఎనుముక్కలు ఇక్కడ పడేస్తే అది 10 వేరే వేరే ఉంటాయి, 10 అయస్కాంతాలు ఇక్కడ పడేస్తే 10 ఇంట్లో ఉన్న అయస్కాంతీకరణం ఒకటి కానివ్వండి, 10 ముక్కలు ఉంటాయి అంతే. అయస్కాంతాలు మీరు పడేసినటువంటి దాంతో చిన్నగా పడేశారా, ఎగుడు దిగుడుగా పడేశారా అనేటువంటిది, మొత్తం సమాహారమైన అయస్కాంతీకరణ శక్తి ఒకటే పనిచేస్తూ ఉంటుంది. చిన్నగా పనిచేసినా, తలకిందులుగా పనిచేసినా, చిన్నగా మీరు అరేంజ్ చేసినట్లయితే 10 అయస్కాంతాలు ఒకే అయస్కాంతం ఉంటుంది, 10 ముక్కలు ఉంటాయి. మనకి సైన్స్ పుస్తకంలో చెప్పినట్టుగా అరేంజ్ చేశారనుకోండి అయస్కాంతాలని, ఇది నార్త్ సౌత్, ఇది సౌత్ నార్త్, ఇలా అరేంజ్ చేశారనుకోండి, 10 అరేంజ్ చేసినా ఒకటే మ్యాగ్నెట్ ఉంటుంది, 10 ముక్కలు ఉంటాయి. అలాగే ఉంటాం మనం కూడా ఈ స్థితికి వచ్చినప్పుడు. రాంగ్ అరేంజ్ చేస్తే దీని చూడ ఆంధ్రుల్లాగా ఉంటాం, తెలుగు వాళ్ళలాగా. అంటే ఒక ఆఫీసులో పనిచేస్తున్న ఇద్దరు కూడా పర వాడికి, వీడు వాడిని వీడు వీడిని పలకరించుకుంటానికి ఉండదు. పలకరించుకుని మంచి పద్ధతిలో ఎవరైతే ఉన్నారో యోగక్షేమాలు ఒకరు కనుక్కోవాలంటే వాడు కనీసం క్రైస్తవ మతంలోకైనా మారాలి, ఏది పక్కన ఉన్న క్రైస్తవుని పలకరించాలంటే మహమరీ మతంలోకైనా మారాలి, లేదా హిందూ మతంలో ఉన్నటువంటి వాడు ఒకరు పలకరించుకుంటూ ఉండదు. సమాషం బాప్తై దై తీరాలి, చచ్చి తీరాలి, వీడు పక్కవాడి యొక్క యోగక్షేమం కనుక్కోవాలి. ఇది సోల్ కాన్షియస్నెస్ లేక గ్రూప్ కాన్షియస్నెస్ అంటారు. దానికోసం ఈ పురుషఖ్యాతి చెప్పి గుణ వైఖరి, ఇది అభ్యాసం చేసేటువంటి పద్ధతులు చెబుతున్నారు. ఇంతకీ దేనికోసం చెప్పారు ఇవన్నీ? చిత్తవృత్తి నిరోధం జరగటం ఎలా జరుగుతుంది అంటే అభ్యాసము వైరాగ్యము వీటి వల్ల జరుగుతుంది. అభ్యాసం అనగా అది, వైరాగ్యం అనగా ఇది. కనుక వైరాగ్యం అనే మాటకి మనం మామూలుగా వింటూ ఉన్నది అనుకుంటూ ఉన్నటువంటి అర్థం మర్చిపోవాలి. వైరాగ్యం అనే మాటకి వ్యక్తి మనకి కనిపించగలగటం, వ్యక్తికి సంబంధించినటువంటి వాటి ఎందు మనస్సు పట్టకపోవడం అని కాదు. వీడు ఎలాంటి వాడు, ఆ ఎలాంటి వాడు అనే దాని మీద వాడికి మీకు మధ్య ఉన్నటువంటి సంబంధం దుఃఖ కారణమే అవుతుంది. మన కొడుకే అయినా అంతే, తండ్రి అయినా అంతే, భార్య అయినా అంతే. నా కొడుకు ఇలాంటి వాడు ముర్రోని ఏడిచేవాళ్ళు లేరు, మా నాయన ఇలాంటి వాడు యమముండా కొడుకు అని ఏడిచేవాళ్ళు లేరు. తండ్రి కొడుకులైనా కూడా అది బయలాజికల్గా ఉన్న సంబంధమే, కానీ వాళ్ళిద్దరికి ఏడు చుట్టరకం, బయలాజికల్గా ఉన్న సంబంధం చుట్టరకం కాదని రుజువైన చాలా కేసులు మనం చూస్తున్నాం ప్రపంచంలో. డ్యూటీ చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాగే. టికెట్ కలెక్టర్గా ఉన్నటువంటి వాడు, ఆయన టికెట్లు రైల్వే టికెట్ కలెక్టర్గా ఉంటే టికెట్లు అమ్ముతున్నట్టు కౌంటర్ దగ్గర అమ్ముతూ ఉన్నటువంటి వాడు, వాడు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనేటువంటి ఆవిడ క్యూలో వచ్చింది టికెట్ కొనుక్కుంటాం. ఆవిడతో మాట్లాడుతూ అట్లా ఉండిపోయినట్ట, మిగతా వాళ్ళంతా క్యూ వెనక ఉన్నారు, పాటేశారు, ఉద్యోగం చేశారు. కనుక గుణ వైదృష్టంలో ఏమాత్రం లోపం వచ్చినా ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ ఇద్దరు నిజంగా బంధువులు అయినారంటే పరిచయం లేనటువంటి వాళ్ళు కూడా రైల్లో కలిసినటువంటి వాళ్ళు ఆజన్మ బంధువులు అయిపోతూ ఉండాలి, అది సంబంధం అంటే. ఇక్కడ ఆ మొదటిది ఏదైతే సంబంధం అని మనం భ్రాంతి చెందుతున్నామో అది కాదని తెలియజేసి, ఏదైతే నిజమైన సంబంధమో దాని దగ్గరికి తీసుకొచ్చేటువంటి లక్షణాన్ని వైరాగ్యం అనేటువంటి చెప్పారు. కానీ గుణ వైదృష్టం అంటే అర్థం,
అంటే మన అరుగున ప్రతివాడి మీద మనకు ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఉంటుంది వీడి ఇలాంటి వాడు మీద. ఆ ఇలాంటి వాడు అనేది పోయి వాడు మిగలాలి నీ దృష్టిలో. మనం ఎంతమందిని ఎరుగుదాం అంతమందిని గురించి ఎన్ని ఒపీనియన్స్ మన బుర్ర మీద లైసెన్స్ కూలీలాగా మోస్తున్నాం. లైసెన్స్ కూలీ కనీసం కూలి డబ్బులైనవి గెడతాయి, దీనికి ఏమి గెట్టవు బుర్రకి. 2000 మందిని కనీసం ఎరుగుంటాడుగా ప్రతి వాడు కూడా, ఎంత అప్రశస్తుడైనా. ఈ 2000 ఒపీనియన్లైనా కనీసం బుర్ర మీద బరువు లోడ్ హెడ్ లోడ్ ఇందులో ప్రతివాడిని గురించి వీడిలాంటి వాడు అని ఉంటుంది కదా. అది అవి తీసేసి ఆ పెట్టే అవతల పారే వాళ్ళు ఉంటారు, అక్కడికి పోరు. పెట్టి భద్రంగా ఎందుకని నెత్తిన వాడు డైరెక్ట్ పెట్టే బైడింగ్ నెత్తిన పెట్టుకున్నాడు. పక్క స్టేషన్లోనే దిగుతాడుగా వస్తానుకున్నారు పాపం కూర్చున్న వాడు. అనకాపల్లి వెళ్ళిపోయింది, తుని వెళ్ళిపోయింది, సామలకోట వెళ్ళిపోయింది, రాజమండ్రి కూడా దాటుతుంది, ఎక్కడికి పోతారండి అని అడిగాడు. అడిగితే విజయవాడ ఎడతాను. అయ్యో చెప్పరేమండి, అది ఆ పెట్టే బెడ్డింగ్ దింపండి అన్నట్టు. అవి నాది అన్నట్ట. దింపండి అంటే నాది దింపమంటాడు. ఇది సరే, దింపినా కూడా మనతో కూడా వస్తాయని అలాగా మరి చెప్పే. అప్పుడు తెలిసింది వాడు దింపి పెట్టి చూశాడు కూడా వస్తున్నాయి. అంటే ఇంత అంత టైం పట్టచ్చు ఒక్కో దానికి ఇలాంటివి డిస్కవరీ హెడ్లోడ్ దింపేటి మనకి వాడి మీద వీడి మీద మనకు ఉన్నటువంటి ఒపీనియన్స్ హెడ్లోడ్స్ దింపేటప్పటికీ 10 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు, 60 ఏళ్ళు వచ్చి రావచ్చు, లేకపోతే వచ్చే జన్మలో జరగదు. ఒకప్పుడు ఈ జన్మలో వెళ్ళిపోయి మళ్ళీ సెప్టెంబర్ కట్టవలసినటువంటి జన్మలు కూడా ఉంటాయి. ఎక్కడికి తేలుతుంది అనేటువంటిది అది చెప్పలేము. అదృష్టం బాగుంటే సరిగ్గా ఇట్లాంటి మార్గాల్లో ఏదైనా పడితే శుభ్రంగా తేలిపోతుంది. అందుకని గుణ వైదృష్టం అనేటువంటి మాటకి ఇంకా ఉన్నది, కానీ క్రమంగా వెడుతున్న కొద్దీ చెప్పుకుందాం. అంటే ఒక సూత్రం వివరంగా మనం గిన్నె బోర్లించినట్టు చెప్పుకుంటానికి లొంగ వేయం, తర్వాత సూత్రం చెప్పుకుంటూ ఉంటే అంతకు ముందున్న సూత్రాలు అర్థమవుతూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే రాగానే చీకట్లో టార్చ్ లైట్ వేసినట్టు బాగుంది. టార్చ్ లైట్ గోడను తీసారు అనుకోండి, వేసేటి స్విచ్ కనిపించింది, అప్పుడు స్విచ్తో లైట్ వేస్తే టార్చ్ లైట్ తీసేస్తాం. చూసారా, ఈ లైట్తో డాబా మీదకి వెళ్ళేటువంటి మెట్లు కనిపించినాయి. ఆ డాబా మీదకి వెళ్ళి అక్కడ లైట్ వేసారు అనుకోండి, ఈ కింద లైట్ అక్కడి నుంచే తీసేయచ్చు. ఎందుకంటే పైన కింద కూడా కనిపిస్తుంది మెట్ల నుంచి కూడా. ఇట్లా రాను రాబోయే సూత్రాల్లో ఉన్నటువంటి వెలుగు ఉన్నదే. ఇంతకు ముందు మనం చూసుకున్నటువంటి సూత్రాల మీద అంతకు ముందు మనం ఎరుగున్న వెలుగు కన్నా ఎక్కువ వెలుగును పడేస్తూ ఉంటుంది ఈ గ్రంథముల యొక్క రచన ప్రక్రియ లాంటి. ఎప్పుడు కూడా పెద్దలు సిద్ధులైనటువంటి వాళ్ళకి మనసులో కక్ష్యలు ఉంటాయి. ఒక లేయర్లో ఉన్నటువంటి వాడికి ఇప్పుడు మనం ఎరుగున్న నమ్మకాలు కాక కొత్త థీరీలు కనుక వస్తే పాత థీరీ క్యాన్సిల్ అయిపోతుంది. అదో థీరీ. ఇప్పుడు మనం కొన్ని ఎరుగుదాం అనుకోండి సిద్ధాంతాలు, దేవుడు అంటే ఇలా ఉంటాడు, 4 చేతులు శంఖచక్రాలు ఉంటాయి, వాడెవడో అష్టవాహు అన్నాడు అనుకోండి, నారాయణ కవచం చేతు 8 చేతులు అన్నాడు ఏమిటి. మన మనసులో దేవుడికి ప్రమోషన్ ఇస్తే గానీ అంగీకరించలేము. ఇంకోడు క్రాస్ మీద ధ్యానం చేయండి, వాడు చెప్పేది వీడికి దేవుడు కాదు, వీడు చెప్పేది వాడికి దేవుడు కాదు, ఈ రెండు కూడా కలిపి వీడు ప్రమోషన్ ఇచ్చుకోవాలి ఏదో కొన్ని జన్మలు అయిన తర్వాత, లేకపోతే దేవుడు దొరకడు. వాడికి క్రాస్ ముఖ్యం దొరుకుతుంది, వీడి 4 చేతులు క్యాలెండరే దొరుకుతుంది. వీడి క్యాలెండరే దేవుడు, వాడికి లోహంలో ఉన్న క్రాస్ ముఖ్య దేవుడు, అది దాటి ఇద్దరికి దేవుడు రాడు. దేవుడు అంటే క్యాలెండర్ దేవుడే వీడికి, 4 చేతులు దేవుడు అంటే వాడికి ఇతని క్రాస్ ముక్కను ఇది దాటో దేవుడు అంటే. అందుకని కొత్త థీరీ మనం నేర్చుకుంటుంటే పాత థీరీ క్యాన్సిల్ అవుతుంది అనే సిద్ధాంతంలో కొన్నాళ్ళు ఉంటాయి. అది అయిన తర్వాత కొత్త థీరీ ఉండొచ్చు పాత థీరీ అనేది కొన్నాళ్ళు అయిన తర్వాత కొన్ని జన్మలు అయిన తర్వాత తెలుస్తుంది. ఇంకా వెళ్ళి ఈ చెబుతున్న సిద్ధాంతంలో వీళ్ల పద్ధతిలో పెడితే కొత్త సిద్ధాంతం ఏది తెలిసినా దాని వెలుగులో పాత సిద్ధాంతములన్నీ మరికొంచెం గట్టిగా అర్థం అవుతాయిట అనే లెవెల్ వస్తుంది. మూడోది ఆ లెవెల్లో ఉంటాయి దర్శన జ్ఞానం అంటే అర్థం. అది అంటే కొత్త సిద్ధాంతం వస్తే పాత సిద్ధాంతాన్ని క్యాన్సిల్ చేయదు. కొత్త ఆఫీసర్ గారు ఇక్కడికి వస్తే పాత ఆఫీసర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయాట అలా ఉండదు. ఇది లైట్ ఆఫ్ విజ్డమ్, నాలెడ్జ్ ఇన్ ది లైట్ ఆఫ్ నాలెడ్జ్ అర్థం అవుతుంది. ఇదివరకు మనం ఎరుగున్న విషయాలు ఎందుకంటే ఎక్కువ అర్థం అవుతాయి కొత్త విషయం తెలిసేటప్పుడు. అలాంటి రీఅరేంజ్మెంట్ జరుగుతుంది వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. రాబోయే సూత్రాల్లో ముందు సూత్రాలు మనం చెప్పుకున్నటువంటి సూత్రాలు రాను 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 బోతపడతాయి.